కైలాసవాసుడల్లే కనిపించే తేజం ఈ భూలోక భక్త కోటికి ఆరాధ్య దైవం కైలాసవాసుడల్లే కనిపించే తేజం ఈ భూలోక భక్త కోటికి ఆరాధ్య దైవం అటువంటి కొల్లాపురి బలిజావం సాన పుట్టిన బంగారు బొమ్మ మా జగదేక సుందరి పగడాలా మేడాలమ్మ బలిజావం సాన పుట్టిన బంగారు బొమ్మ మా జగదేక సుందరి పగడాలా మేడాలమ్మ వరుడైన మల్లయ్యకు సరి జోడైన క్షణం చూడాలమ్మా చూడాలమ్మా మల్లన్న లగ్నం ఈ పండుగ చూసి తరించగ దొరికేను మహాభాగ్యం చూడాలమ్మా చూడాలమ్మా మల్లన్న లగ్నం ఈ పండుగ చూసి తరించగ దొరికేను మహాభాగ్యం శాలా భగవంతుడు మల్లన్న చిత్రాలు కోర మీసాల చాటు మాటుగా కొంటి చిరునవ్వులు అడ్డబొట్టు అవతార పురుషుని సరసన మేడాలు అసలు మర్మమే ఎరుగకున్నవుతుంది ఇల్లాలు తారకలే అక్షింతలాయగా తాళి కట్టు శుభ తరుణాన పూల జల్లులో పులకించే నవ వధువరులైన దుష్ట పీడన దుమ్ము దులిపెరా దుష్ట పీడన దుమ్ము దులిపెరా
సై కౌరల్లి జాతరా ఉండా కోన గుండెల్లో తండి మోతరా సై సై కౌరల్లి జాతరా ఉండా కోన గుండెల్లో తండి మోతరా బండ సరికలో కొలువున్న బండారియే సై సై కౌరల్లి జాతరా ఉండా కోన గుండెల్లో తండి మోతరా కొన్ని వందలేళ్ల కింద కొల్లపురిని ఏలెమల్లు పైడి బొమ్మ పద్మాలాదేవిని పెళ్లి ఆడినాడో అన్న వది నెలకు అన్ని దార ఓసి అరిగోసలు వడెనో వదినే పగల మారి వన్నే లక్క పౌరూపాదేశమేసే కపట మెరుగని మల్లు దొరను కారడవి పాలు చేసే కొల్లమంద పుట్టించే ఓహో కొల్లేశం మల్లు గట్టే బొక్కల సిరి కోట కొయ్యి రక్కసిని తొక్కి చంపే బాపనోళ్ళ రత్నాంగిని భగవంతుడు లగ్గమాడే అరరే ఇద్దరు పిల్లలకేమో ముద్దుల మొగుడయ్యినాడే భార్యలిద్దరూ సంతాన ఫలమడగ్గా ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకణం వాళ్లను ఇన్నూట ఇద్దరు పత్తి కంకణం వాళ్ల వంశాలను ప్రసాదించి ఆ మల్లన్న దేవుడు తన అవతారం చాలించదలచి ఒక దండకారణ్యం చేరుకున్నాడు. శివునికై తపస్సు చేయసాగినాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. స్వామి, ఇంతకాలానికి నా మీద దయగలిగిందా? దేవి, ఈరోజు చాలా శుభదినం. అందుకే లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని చేయదలిచాను. నీవు కూడా వెళ్ళి గంగ స్నానమాచరించి సకల భూషణాలను అలంకరించుకొని సర్వాంగసుందరిగా తయారైరా. నేను యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తాను. సరే స్వామి. దేవి, ఎందుకో నీలో శ్రీకళ అగుపించడం లేదు. నీలో ఏదో లోపం కనిపిస్తోంది. నీతో జంటగా యజ్ఞం నిర్వహించడానికి నా మనసు ఒప్పడం లేదు. నేను ఒంటరిగానే చేస్తాను. తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి గొల్లు గొల్లున కోసరిల్లి సొమ్మసిల్లి పోయనా శివుని పత్ని. తల్లడిల్లే తల్లి పార్వతి తట్టుకోలేదే మాత. తల్లడిల్లే తల్లి పార్వతి ధడమని తత్తరిల్లె ధరణంతా భీకర ధ్వనులతో చూడు. ఐ పంచభూతాల ప్రళయ గర్జనల ప్రకృతి విలయ నాట్యం చూడు. ఆవేల సుక్కలు పట్ట పగలు చల్చల్లు నరాలే వింతలు చూడు. బల బల బుప్పె నోలె బుప్పొంగి సంద్రములు బువ్వెత్తున జగిసేను నేడు. Thank you.
కన్న తల్లి పార్వతమ్మ గోసెను కళ్ళ చూసే మల్లన్న దేవుడు తల్లి శోకమును తీర్చలేని తనయుడెందుకనుకుంటున్నాడు ఓ తల్లి కన్నీరు దుడువగా వస్తున్నానంటూ మల్లన్న శ్రీకళతో నా తల్లి లోకమాత కలకలలాడాలంటూ దలుచుకొని గాజుల మలారమవతారాన్ని దాల్చే గడియా ఆసన్నమైందని అరరరే బగ్గుమంటూ స్వామి మండే పండారి సీత పట్టే ఎండుకొండ శంకరుని ఇక ఏడు పొద్దులాది చేసే ఆ ఏళ్ళల్ల భండారి అక్క ఒళ్ళు మీద చల్లుకునే ఇక పుట్టు పుట్టు మంచ చూడు పుట్టవట్ట బలిజకులము అప్ప గాజుల మలారం యేషం చూడు మల్లన్న గట్టినాడో ముత్యాలు పూసలు వర కుంకుమ ముల్లే గట్టినాడో గాలి కంటే వేగంగా మల్లు గగనానికెగిరినాడో అరయండి కొండగా పైడి కొండతో వల్లు వట్టినాడో ఏమిటి విచిత్ర పరిస్థితి తండ్రి లోకాల శంకర ప్రణామాలు నాయన మల్లయ్య నువ్వా ఏమిటి విచిత్ర వేషధారణ తప్పలేదు తండ్రి ఏ శ్రీకళ లేదని నా తల్లి పార్వతమ్మ శోకాన మునిగిందో ఏ వరకుంకుమ లేక ఆ లోకమాత ముఖం చిన్నబోయిందో ఏ ముత్యాలు నల్లపూసలు లేక నా తల్లి మెడ బోసిపోయిందో సతీ సమేతంగా చేసే యజ్ఞానికి అర్హత లేక ఆ జగదేక సుందరి విలవిలలాడిందో ఆ బాధ తీర్చడానికి బలిజకులాన్ని సృష్టించి గాజుల మలారం అవతారం ధరించి వచ్చా. మల్లయ్య నీవు సామాన్యునివి కాదు, నా వరపుత్రునివని నిరూపించుకున్నావు. పద, నీ తల్లిని నీ చేతులతో సింగారించి ముస్తాబు చేదువుగాని. పద రామల్లయ్య. అమ్మా అమ్మా లోకమాత తల్లి అమ్మా బిడ్డ మల్లయ్య ఎలా ఉన్నావు నాయనా? అమ్మా చూసినావా ఈ తల్లి స్థితి? అయ్యో బాధపడకమ్మా, నీ దుఃఖాన్ని కడతీర్చడానికే వచ్చానమ్మా. బాధపడకు తల్లి, బాధపడకు. నాయనా మల్లయ్య, నువ్వు చేసిన ఈ ఘనకార్యం వల్ల రానున్న కాలంలో భూలోకాన కళ్యాణమాడిన ప్రతి స్త్రీ ఇంతటి శ్రీకళతో వర్ధిల్లే వరం పొందుతుంది. బలిజోళ్లతో గాజులు తొడికించుకున్న
ఏ స్త్రీకైనా పాతివ్రత్యానికి భంగం కలగకుండా వరమిస్తున్నాను మల్లయ్య. సంతోషం తల్లి. తండ్రి, నన్ను భూలోకం పంపించిన కార్యం నెరవేరింది. ఇంకా నన్ను నీలో ఐక్యం చేసుకో స్వామి. మల్లయ్య, నీ అవతారం ఇప్పుడే పూర్తి కాలేదయ్యా. నువ్వు భూలోకాన భక్తుల పాలిట ఇలవేల్పుగా భాగ్యాలిచ్చే భగవంతునిగా కొమురవెల్లి అను మహాపుణ్యక్షేత్రాన కొలువుదీరేదుంది. నీవు కళ్యాణమాడిన పద్మాలదేవి రత్నాంగిలి మేడాలమ్మ కేతమ్ములుగా జన్మించి నిన్ను పెండ్లాడుతారు. వారిద్దరితో కలిసి బండ సొరికెలో కొలువుదీరి భూమి ఆకాశం ఉన్నంతవరకు పసుపు బండారి పట్నాలతో నిండు బోనాల సేవలతో ఒగ్గోళ్ల జగ్గుల మోతలతో బలిజ పూజారుల పూజలతో సత్యంగల దేవునిగా నిత్య కొలుపులందుతావు. తండ్రి, మీరు ఏ కార్యం తలపెట్టినా అది లోక కళ్యాణమే. మీ కోరిక తప్పక తీరుస్తాను. నాకు మార్గం చూపండి. బిడ్డ, భూతవర్తమాన భవిష్యత్ కాలాల ఎరుక ఒక్కని అక్క రేణుక ఎల్లమ్మనే తెలుపుతుంది. ఆ శక్తి స్వరూపిణిని ప్రసన్నం చేసుకుని నీకు దారిచూపమను. సరే తల్లిదండ్రులారా, నన్ను దీవించండి. కళ్యాణమస్తు. అక్కా రేణుకెళ్ళక్క, ఎక్కడున్నావు తల్లి? ఈ తమ్ముణ్ణి కరుణించి నీ దర్శన భాగ్యం కలిగించమ్మా. తమ్ముడా మల్లయ్య. అక్కా ఎల్లక్క, శరణు శరణు. రేణుకమాత శరణు శరణు. పల్లజడల పరమేశ్వరి, నాగుంబాముల నడికట్టుగట్టిన నాగాభరణి, పుట్టలో పుట్టిన పుత్తడిమేని మహారాణి, పువ్వుల్లో పెరిగిన పుణ్యాల దొరసాని, సత్యానబోనాల శక్తి స్వరూపిణి, శరణు శరణు తల్లి, శరణు శరణు. మొదలు పెట్టినావా తమ్మి? నాకు తెలుసురా, నాతో పని పడితే గాని నన్ను పొగిడే పని మొదలు పెట్టవు కదా. అక్క, జగమెరిగిన సత్యమే కదా అని చెప్పినది, నేను పొగిడేదేమున్నది? సరే సరే, ముందు ఏం సాయం కావాలో చెప్పు తమ్మి. అక్క ఎల్లక్క, మన తండ్రి కైలాసపతి నాకు మరొక్క కార్యం అప్పగించినాడు. అదక్కా సంగతి. ఇప్పుడు నేను చెయ్యాల్సిన కార్యమేమిటో వివరించక్క. తమ్ముడా, మన తల్లిదండ్రులు శివపార్వతులు మనకి అవతారాలు ఇచ్చింది లోకాన్ని ఉద్ధరించడానికే కదా. నువ్వింతగా అడగాల? సరే, నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను. ఇక్కడ కూర్చో. ఎరుకో నాయన్న ఎరుక, నా ఎరుకల నువ్వయ్య తొవ్వలు దొరుక. ఎరుకో నాయన్న ఎరుక, ఎరుకో నా తమ్మి ఎరుక, నేను చెప్పేది సెవినందు వెట్టుడు మరువాక. ఎరుకో నా తమ్మి ఎరుక, పడమట దిక్కున పట్నం అది పది యామేడాలున్న కంచు బెరిపట్నం. పడమట దిక్కున పట్నం, కారండ పడవీల పైన కటిక సీకట్ల ఓవాలె పైన తమ్మి. కారండ పడవీల పైన వరదరాజుల దివంశం వల్ల వ్యాపారమంతా మోసం తమ్మి. వరదరాజుల దివంశం, అగో ఏడుగురన్న దమ్ములంట వల్ల నోడించే గనుడు లేడంట తమ్మి. ఏడుగురన్న దమ్ములంట, ఒక్కదే సక్కని సెల్లే ఆమె పేరు బలిజమేడాలే మల్లయ్య. ఒక్కదే సక్కని సెల్లే పైడి వన్నెల పూల కొమ్మ ముడితే మాసిపోయే ముద్దు గుమ్మ తమ్మి. పైడి వన్నెల పూల కొమ్మ, అగో నీకు తగిన ఈడు చోడు
ఆమె నెట్లైనా కళ్యాణమాడు తమ్ముడ నీకు తగిన ఇడుజోడు. తమ్ముడా, ఆ ఏడుగురన్నదమ్ముల్ని ఓడించి మేడాలమ్మను గెలిచి పెండ్లాడాలే. సరే అక్క, నీ దీవెనార్థి ఉంటే ఏదైనా సాధిస్తా. ఆశీర్వదించు అక్క. తమ్ముడా, నీకొక పంచకళ్యాణి గుర్రాన్నిస్తున్నాను, తీసుకో. సంతోషం అక్క, సంతోషం. విజయోస్తు. నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర, పంచకళ్యాణి ఎక్కి పయనమై తుండు సుడే నాగులో నాగమల్లే దారిలో నాయి దొర, నల్ల నల్ల నాగులో నాగమల్లే దారిలో మల్లు దొర. నాటలు గానరేయమ్మా, చూడరమ్మ చూడరే మల్లన్న కథలు చూడరేయమ్మా, బలిజోళ్ళ బామకై భగవంతు నాటలు గానరేయమ్మా. అల్లంత దూరాన ఎల్లమ్మ చెప్పినట్టి కంచి వీరపట్నం గానరానే వట్టే ఊరికి ఉత్తరాన మేడ ఏడు అంత స్థూల ఎత్తైన మేడ, ఏడు అంత స్థూల ఎత్తైన మేడ, ఊరవతలా ఉన్న ఊడల మర్రిదికు చూడరేయమ్మా, గుర్రాన్ని దేవుడు మలుపుతూ ఉన్నాడే స్వామి మల్లన్న. ఈ రూపంలో ఊళ్ళకు పోతే కారణం చెప్పరాదు. ఏదైనా వ్యాపారిగా ఏషం గట్టి ఊళ్ళే అడుగుపెట్టాలి. సాటుకు గుర్రాన్ని దాచే చూడరేయమ్మా, వ్యాపారి వేషంతో పట్నం దారి పట్టే స్వామి మల్లన్న. చివరన గుడిసె కీర్తించే తల్లి పెద్దమ్మా, మల్లన్న కోసం ఎదురైతే చూడబట్టే దేవి ఆయమ్మ.
అరే రే రే ఏ తమ్మి ఇగో ఆగు ఏం చేస్తున్నావు అరే రే ఆగమంటున్నా లేదా అరే ఏమైంది తమ్మి ఏంది ఇట్లా చేస్తున్నావు సూత్య కాలు చేతులు మంచిగానే ఉన్నాయి అరే ఏదైనా శాతనైనా వ్యాపారం చేసుకొని బతక్క ఎందుకు ఇట్లా చావాలనుకుంటున్నావు నీ బాధ ఏంద్రా ఏం చెప్పరు బాచర్ ఎన్నేళ్ళు సంపాదించిన సంపాదన అంతా గదర్లో పాలైపోయింది ఆళ్ళు పందాలలో మన్ను పడా ఏదో కాయకట్టం చేసుకుని బతికే నన్ను ఉచితార్థంగా పిలిచి చోదబాడు బండ్రి చోదంలో ఏమై చేసిండ్రు గాని మొత్తం చూపిండ్రు నా దగ్గర పైసా దబిడీ లేదు ఎట్లా బతికలదా అరే తమ్మి అరే పిచ్చోని వారా నువ్వు గీతానికి బేజారైపోతావా ఇగో నేను ఈ ఊళ్ళో వ్యాపారం చేయనికి వచ్చిన నా ఇంటుండు నీకు ఏం కావాలో నేను ఇస్తా ఏమంటావు నిజంగానా దేవుళ్ళకి వచ్చినావన్నా సరే నువ్వు చెప్పింది ఏంట నాకేం వద్దు ఏళ్ళకెంత కూడడెత్తే చాలు కానీ గిడగా దొరలతోని జరపాయలంగుండాలన్నా ఆ సంగతి నేను చూసుకుంటా గాని నీ పేరేందన్నావు సిద్ధపడ్డారన్నా నీ పేరేందన్నా నా పేరు మల్లయ్య ఇగో ఈ సంచి పట్టుకో ఇదిగో తీసుకో అగజుడు సిద్దప్పతో కలిసి ఊరి తవ్వవట్టెనే మల్లన్న ఊరి తవ్వవట్టెనే ఊరి తవ్వవట్టెనే మల్లన్న ఊరి తవ్వవట్టెనే పెదరాసి పెద్దమ్మ మల్లన్న రాకడ కంట చూడవట్టెనే ఆయమ్మ కంట చూడవట్టెనే కంట చూడవట్టెనే ఆయమ్మ కంట చూడవట్టెనే అయ్యలారా ఎవరు మీరు ఎర్రటి ఎండల వడచ్చిండ్రు ఏదో వ్యాపారం చేస్తలో లెక్కున్నారే ఎవలైతే నిరాండ్రి జరంతసేపు కూర్చొని ఇంత సల్లదాగి సల్లవడుండ్రి ఓ తల్లి మా పేర్లు మల్లయ్య సిద్దప్ప మాధాపురము మాది వ్యాపారులం మేము మాధాపురము మాది వ్యాపారులం మేము ఊరూరు తిరిగేము తీరొక్కటం మేము కాలో గంజో దాగి కాలం గడిపేము కాలో గంజో దాగి కాలం గడిపేము మేము వ్యాపారాలు చేసుకున్నన్నాళ్ళు పొట్టకింత పెట్టవమ్మా నీ కష్టాన్ని ఉంచుకోమమ్మా మల్లన్న మాటకు మెల్లంగా నవ్వుతూ తల ఊపినాది చూడమ్మా పెద్దమ్మ తల ఊపినాది చూడమ్మా తన వెంట మల్లయ్య సిద్దపల్లి తన్ని తోలుకపోయినాదమ్మా ఎమ్మ తోలుకపోయినాదమ్మా అబ్బా నీ కడుపు సల్లంగా ఉండాలే నువ్వు ఆ పెద్దమ్మ తల్లి లెక్కనే సాయపడ్డావు ఈ కానించి నిన్ను పెద్దమ్మ అని పిలుస్తాం సరేనా పెద్దమ్మ సరే బిడ్డలారా ఊరి సంగతులు మల్లన్న అడుగంగా ఇద్దరికి పెద్దమ్మ వివరించవట్టే ఇద్దరికి పెద్దమ్మ వివరించవట్టే వరదరాజుల యొక్క వంశము గురించి చెబుతుంటే ఇద్దరు సెవినందు వెట్టిరి చెబుతుంటే ఇద్దరు సెవినందు వెట్టిరి అలనాటి కాలాన కంచి వీర పట్నం ఏలింది వరదరాజులు అతని భార్య భూపాల సిద్దమ్మ సంతానము లేక భూపాల సిద్దమ్మ సింత పెట్టుకున్నదో మాయమ్మ సింత పెట్టుకున్నదో పొద్దు మా పూశువుని ఆరాధించుకుంటా రోధించసాగినదమ్మో ఆ తల్లి రోధించసాగినదమ్మో భూ
రూపాల సిద్ధమ్మ కన్నీరు వర్షమై లోకాల శంకరుని శిరసున గురువంగా లోకాల శంకరుని శిరసున గురువంగా దురాలి బాధ గుర్తించి ఈశ్వరుడు కరిగిపోయేనమ్మ కైలాసవాసుడు కరిగిపోయేనమ్మ కైలాసవాసుడు గంగ గౌరీశుడు జంగమేషం గట్టి నింగి నుంచి దిగినాడే ఈ నేలపై కాలు పెట్టండే భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి భవతి భిక్షాం దేహి भवति भिक्षां देहि भवति भिक्षां देहि नेनेवि चेतु इंटि मुंदु निलबडनोन्नि उत्त सेतुलतो एट्लनि एल्लगोडदु भवति भिक्षां देहि अय्यो भगवन्तुडा भवति भिक्षां देहि भवति भिक्षां देहि स्वामी जंगमा ఏమైంది తల్లి? భిక్షానికి వస్తే రోధిస్తున్నావు? అయ్యా జంగమ, నేను దాన ధర్మాలు చేయి నీకి పరికిరానట. బిడ్డలు లేని గొడ్రాళ్ళని అందరూ నన్ను ఏసడించుకుంటున్నారు. అమ్మా, నేను దేశాలు తిరిగే దేవజంగముణ్ణి, రాజ్యాలు తిరిగే రాజజంగముణ్ణి. నీ గోస చూసి తట్టుకోలేకపోతున్నాను. నీలాంటి పరమ భక్తురాలికి మేము వేల ఏండ్లపాటు తపస్సు చేసి సాధించినట్టి సంతాన ఫలాలను ప్రసాదించాలని చూస్తున్నాను. నీకిష్టమైతే సంతాన ఫలం అందిస్తాను. నీకు తప్పకుండా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతకన్నా మహాభాగ్యం ఏముంది స్వామి? మీరు సాక్షాత్తు దైవ స్వరూపులే. ప్రసాదించండి స్వామి, సంతోషంగా స్వీకరిస్తాను. తల్లి, ఈ పండును ఎన్ని భాగాలుగా కోసి తింటే అంతమంది కొడుకులు జన్మిస్తారు. నీకు కావలసినన్ని భాగాలు చేసుకోవమ్మా. అయ్యో జంగమ, పుత్ర సంతానం అంటున్నారు గాని ఆడబిడ్డలు లేని ఇంట్లో అష్టశీలులున్న కళ ఉంటుందా? నా మీద దయ చూపండి స్వామి. తల్లి కడుపు తీపి చూసి మెల్లంగా నవ్వెనే ముక్కంటి ఈశ్వరుడు కోరెడంత విభూది వేళ్ళల్లా దీసెనే గంగాధర జంగముడు నోరు తెరుసుకొమ్మంటూ సిద్ధమ్మకు చెప్పెనే ఎండికొండ పరమేశుడు కోరెడు విభూది ఆమె నోటిలోన చల్లెనే గౌరీ మనోహరుడు ఆడపిల్ల సంతానం కూడా అందించెనే ఆబోలా శంకరుడు భూపాల సిద్ధమ్మతో ఏమంటున్నాడే ఆ నీలా కంఠుడు. అమ్మా, నేనిచ్చిన ఆడబిడ్డ సంతానం సామాన్యమైంది కాదు. సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశతో జన్మిస్తుంది. నీ బిడ్డను పెండ్లాడేది నీ ఇష్టదైవమైన శివాంశ సంభూతుడే. ధన్యురాలని స్వామి, ధన్యురాలని. కోరంగని కొడుకులను, అడగంగనే ఆడబిడ్డను ప్రసాదించిన మీ ఉపకారం మర్చిపోలేను స్వామి, మర్చిపోలేను. ఇదంతా నీవు నమ్ముకున్న ఆ కైలాసవాసుని చలవేనమ్మా. నీ పూజలు ఫలించి నీకు సంతాన భాగ్యం కలగబోతుంది. కొడుకులారా, ఆ తీరుగా శివుని వరంతోని ఏడుగురు మొగ సంతానం ఒక్క ఆడపిల్ల కలిగినరట ఆ బలిజ దంపతులు. కొడుకులు పెరిగినాక రాజ్యం అప్పగించి వాళ్ళు తీర్థయాత్రలకు పోయి తిరిగి రాలేదు. కాశీలోనే తనువు చాలించి శివునిలో ఐక్యమైనారని వినికిడు.
ఇక ఈడ బలిజన్నదమ్ములు ఏడుగురు. చెప్పేటోళ్ళు అడిగేటోళ్ళు లేక జూదగాళ్ళై వ్యాపారులతోని పందాలు కాసుకుంటా మోసం చేస్తున్నారు. కాని వాళ్ళ సెల్లె అదే మేడాలదేవి జగదేక సుందరి, పదహారు వన్నెలున్న పగడాల బొమ్మ, ఏడు మేడల మీద కాలుకు మన్నంటకుంట విరిగింది. ఏడాదికి ఒకటే రోజు, అది శివరాత్రికి. అగ్నిగుండాలు దొక్కనికే బయటకు వస్తుంది. మహాశివ భక్తురాలు, ఆమెను చూడాలంటే అగో గప్పుడే కనబడుతుంది. అవుగాని నీకు లగ్గమైందా బిడ్డ? లేదు పెద్దమ్మ, తిరగరాని ఊళ్ళన్నీ తిరిగిన ఒక్క పిల్ల కూడా నాకు తగ్గట్టు కానస్తలే. అయితే మేడాలమ్మను చూడు, తప్పకుండా నీకు నచ్చుద్ది. కానీ ఆ పిల్లను చేసుకునేటోడు ఇల్లరికం ఉండాలని అల్లా అన్నలు చెప్తుంటారు. బల్జొళ్ళ కులం అంటే నిప్పులాంటి కులం. కానీ ఆ కులంలో వీళ్ళు మాత్రం సెడబుట్టిండు కొడుక. వాళ్ళతో నీ నెగ్లుడు సానా కట్టం బిడ్డ. సరే పెద్దమ్మ, మేమట్లా ఊరు చూసొస్తాం. ఆగో బలిజ మేడాలమ్మ దేవిని రో, చూడంగ మల్లుకు మనసాయరో, చూడంగ మల్లుకు మనసాయరో, బలిజ మేడాలమ్మ దేవిని రో, చూడంగ మల్లుకు మనసాయరో, చూడంగ మల్లుకు మనసాయరో. ఆహా బౌసుందరాంగుడు మల్లన్నరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో, బౌసుందరాంగుడు మల్లన్నరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో, బలిజొల్ల వాడకు బయలెల్లరో. ఆగాగు వారే సిద్ధా, మనం గిట్ల గనక ఊర్లో తిరిగితే ఎవలో దొంగలమనుకొని పట్టుకొని దంచుతారు. ఓ పని చేద్దాం రా. మరేం చేద్దామన్నా? ఆ గొల్లేశం వేసుకొని ఏడు గొర్రెలు కాసుకుంటే పోదాం, అప్పుడైతే ఎవ్వలేమనుకోరు. ఏంది గొల్లేశమా? గొర్రె నీ అవ ఏను మాలనా? నీకేదో అయ్యింది గానీ గొల్లేడియే, గొల్లేసం ఎట్లయితమే. సిద్ధప్ప మాటకు చిన్న బండారి మల్లన్న వట్టే, ఎల్లెల్ల వేదాలు గొల్ల శ్రీమంతీ నేల మీద గొట్టవట్టే. చల్ పుట్టు పుట్టు మంట ఉట్టెను రో, ఏడు గొర్రెలు ఆడబుట్టెను రో, ఏడు గొర్రెలు ఆడబుట్టెను రో, మిట్ట మిట్ట చూసి సిద్ధప్పరో, గుటికీలే మింగవట్టెను రో, గుటికీలే మింగవట్టెను రో. ఓ మలనా అమ్మా, ఎట్లా జరిగే ఎట్లా పుట్టే? అరే ఇచ్చంతరం చేసినవేందేనా? నీకు మంత్రాలకి ఎట్లొస్తాయండి? అబ్బో నువ్వు మౌలుడు కాదన్నావు. ఇవన్నీ తర్వాత చెప్తా గానీ ఇప్పుడైతే గొల్లేశం వేద్దాం. కండ్లు మూసుకో సిద్ధా, కండ్లు మూసుకో. నువ్వేమో చేసినట్టుకున్నావు కానీ ఇక మూసుకున్నా. వారి సిద్ధ, నువ్వు పరిశానవుడు చాలు గాని నడు, గొర్రెలను కాద్దాం నడు. ఏమో అనా, నాకైతే తలక గిర్రని తిరుగుతాంది పామరి. నడుండ్రే వారి సిద్ధ, వీళ్ళు ఆ బల్జమేడాలమ్మ వదినలై ఉంటారా? బిందెలు పట్టుకుని నీళ్ళకు పోతున్నట్టున్నారు కదరా. అవునే అన్నా, ఇదే మంచి మోక. సడుక్కుని లోపలి తెచ్చి లడుక్కుని వదిన మేడాలమ్మని చూసిరాబో. నిజంగానా? నేను సటుక్కున లోబలిపోతే వాళ్ళన్నలు లట్టుకునొచ్చి నన్ను పట్టుకుని నా పూసబొక్కలు ఇరుస్తారు. అలా అన్నలు ఉంటారు కాదే, మరి ఎట్లా చూతే వదినను? నువ్వు ఇక్కడనే ఉండి గొర్రెలను చూస్తుండు, నేను ఇప్పుడే వస్తా. సరే అన్నా, నువ్వేదో చేసేటట్టున్నా కానీ పో, జల్దీ రావాలి మరి. అడిగి అడిగి అడిగి
అరే చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా అగో బలిజోళ్ళ భామకై భగవంతు నాటలు కానరే అమ్మా అగో చూడరమ్మ చూడరే మల్లన్న చిత్రాలు చూడరే అమ్మా అగో బలిజోళ్ళ భామకై భగవంతు నాటలు కానరే అమ్మా బలిజోళ్ళ బామల కంట పడకుండా మంచి నీళ్ళ కొలను మల్లన్న సేరే అంతలోని అల్లంత దూరం నుంచి వచ్చేటి బామల మల్లన్న చూసే అరరే ఆ నీళ్ళ కొలనులో దిగబట్టే చూడే స్వామి మల్లన్న ఏమేమి చిత్రాలు చెయ్యబోతుండో చూడరే అమ్మా బిందెలు పట్టుకొని కొలనులో దిగంగా అగుపించే దగ దగ తామర పువ్వే అరే ఆ పువ్వు చూసి ఆశ్చర్యపడిన పామలేడుగురు పుట్టిన కానుంచి గిసొంటి పువ్వు చూడలేదంటూ అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత శృంగారంగా ఉందే గీ తామర పువ్వు రత్నం మెరిసినట్టు మెరుస్తాంది గిప్పుడే జుత్తన గిసువంటిది అవునే సెల్లే గీ పువ్వు గనక నన్నెత్తులో పెట్టుకుంటే మీ బావా సింక్ అవుతుంది పొద్దు మాపు ముద్దుల్లోనే ముంచుతాడు నీ బోడినెత్తికి గీ పువ్వెందుకే అదే నా ఇంటికెళ్ళి ముడిసి కొప్పు పెట్టి ఆ కొప్పుల ఈ పువ్వు పెడితే నా సామిరంగా ఆపుండ్రే ఈ ఆరాటం గాల పువ్వును ముందుగాల చూసింది నేను అందుకే నేనే దింపుకుంటా ఏతి గది నానెత్తిలకైతేనే ఆడిపోకుంటా సక్కదనంగా ఉంటది ఒసే ఆపనరే మీ కొట్లాట ఇంతమంది దీనిమీద మోజుపడితే గల్వది గాని మన మరదలు మేడాలమ్మా చిన్నప్పటినుంచి లోకం చూడని పిల్ల గా పిల్లకిస్తే మస్తు సంతోషపడుతుంది ఏమంటరే అవునక్క నువ్వన్నది నిజమే మేడాలమ్మకే గొంట పోదాం ఏడేడు మేడలు ఎక్కిండ్రు చూడే తల్లులారా బలిజ మేడాలు చేరవచ్చిండ్రే అమ్మలారా ఓ మరదలా రాండ్రి వదినలారా ఏంది సంగతి అందరూ గుడి వచ్చిండ్రు చిన్నవదినకు ఏమైనా విశేషమా ఏంది అంత లేదలే మరదలా మరి మేడాలతో పాటు నవ్వుతూ వదినెలు ఇళ్లకు వెళ్ళిన సంగతి చెప్పిరి కొలనులో దొరికిన కమలం పువ్వును మేడాల దేవికి అందించిరమ్మా గంగానే జివ్వు మన వట్టే దేవి వల్లు విలిగింతలే గలిగి పులకించవట్టే ఏంటిది వదిలారా పువ్వును ముట్టుకోగానే నా ఒళ్ళంతా జల్ జల్ అంటోంది దీనికేమైనా మహిమలున్నాయా ఏంది మహిమలేడీ మరదల గిసొంటి పువ్వు నువ్వింతదనక చూడలేగదా గందుకే గట్లనిపిస్తుందేమో కొప్పుల పెట్టుకో సక్కంగుంటావు ఇక మేం పోతాం మీ అన్నలు పిలుస్తారు నడువుండ్రే ఏడుగురు వదినెలు ఎల్లిపోవంగానే దగదగ మెరిసేటి పువ్వును చూస్తూ మురిసిపోవట్టే బలిజ మేడాలమ్మ అంతలోనే వింత జరిగే చూడమ్మా పువ్వులో మిలమిల మెరుపులే మెరిసే అమ్మలారా పురుషుడు మల్లన్న రూపం నిలిసే ఎవరు మీరు ఏంది మాయా
ఏమి ఈ సౌందర్యం, ఎంతటి లావణ్యం! జగదేక సుందరి అనే మాటకు అర్థం ఈమెను చూస్తేనే అర్థమవుతుంది. ఈ కన్యను వివాహమాడని జన్మే వ్యర్థం. ఈ అపురూప సుందరిని వర్ణించతరమా? ఏమిటి, ఈమెనా ఆనాటి నా పద్మాలతి? ఓయ్, ఎవరు మీరంటే మాట్లాడరేంది? దేవి మేడాలమ్మ, భయపడకు. నేను మాయావినిగాను, మంత్రగాన్ని కాను. నిన్ను వరించి వచ్చిన కొల్లపురి దేవరాజును, శివశంకర వరపుత్రుణ్ణి, నా తండ్రి జగదీశుడు, కైలాసపురవాసుడు ముక్కంటీశ్వరుడు, ఇక నా తల్లి జగన్మాత, ఆదిపరాశక్తి అయిన పార్వతీదేవి, వారి ఆనతి మీదనే నేను నీచెంతకొచ్చాను. నీవు కూడా మామూలు కన్యవు కాదు, సాక్షాత్తు జగజ్జనని అంశతో జన్మించిన దానవు. పూర్వజన్మలో పద్మాలదేవిగా నన్ను కళ్యాణమాడినావు దేవి. భలే కథలల్లుకొచ్చినావయ్యా. నీ వేషాలు నా ముంగట కాదు, అంగట్లో వెయ్యి, నలుగురు చప్పట్లు కొడతారు. పూర్వజన్మలట రారాజులట నన్ను పెండ్లాడ వచ్చిండట. గారడి విద్యలతోని నన్ను మోసం చేద్దామనుకుంటున్నావేమో. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే మా అన్నలను పిలుస్తాను. అప్పుడు బయటపడుతుంది నీ బండారం. ఆగుదేవి, తొందరపడకు. నిన్నెలా నమ్మించాలి? అదిగో దేవి, ఆ చిత్రాన్ని చిత్రించిందెవరు? నేనే. ఎందుకు అడుగుతున్నా? అది నీవే చిత్రిస్తే ఎక్కడ చూసి వేశావు దాన్ని? చూసి వేసింది కాదది, అది కేవలం ఒక ఊహ అంతే. కాదు దేవి, అది ఊహ కాదు, నిజం. అవును భామ, ఆ చిత్రపటంలో కనిపించేది మన జీవితంలో జరిగిన సంఘటనే. అదే నీ మదిలో మెదిలి చిత్రంగా నీకింకా నమ్మకం కలగకుంటే దాని వద్దకు వెళ్ళి తదేక దీక్షతో చూడు. నీ పూర్వజన్మంతా గుర్తుకొస్తుంది. ఏమిటి, నేను వేసిన చిత్రం పూర్వజన్మను చూపిస్తుందా? సరే, చూస్తాను. ఇందులో నీ తప్పేం లేదు దేవి, ఇప్పుడైనా గుర్తించావు, అది చాలు. మేడల్లో దొరసానీ, గుండెల్లోనే దాగని, ఈ సిగ్గు తెరలే విడిపోని, నీ బొగ్గల్లో కెంపులు ఎందుకని? కోటల్లో దొరవని, నీ మాటల్లో చొరవని, తొలి కలయికతో నామేని, ఈ పులకింతలే కలిగి అందుకని? సొగసరి నీ కులుకులలోన గడసరి కలహంసను చూసా, మరి మరి నీ చూపు ఏకాంత వేళ కవించకానా కౌగిలికి చేరవా. మేడల్లో దొరసాని, గుండెల్లోనే దాగని, ఈ సిగ్గు తెరలే విడిపోని, నీ బొగ్గల్లో కెంపులు ఎందుకని? ఓటల్లో దొరవని, నీ మాటల్లో చొరవని, తొలి కలయికతో నామేని, ఈ పులకింతలే కలిగి అందుకని? Thank you.
కాండంతో ఎరవేసి నీ బందీగా నన్ను చేశావే, సుందరి చిలిపిగ నవ్వి ప్రేమ సంకెళ్ళి వేశావే. ఏ మాయలు చేశావు నా మనసంతా దోచేశావే, ఏదో తెలియని మత్తులు నన్ను నిండా ముంచేశావే. దరిజేరనీయ కౌరించిన చెలి దయజూపవానీ దాసుడనే నీ కదా, పేడల్లో దొరసాని నీ గుండెల్లో నీ దాగని ఈ సిగ్గు తెరలే విడిపోని ఈ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని నీ మాటల్లో చొరవని తొలి కలయికతో నామేని ఈ పులకింతలే కలిగి అందుకని. నీ రూపం కనుమరుగవునా, నా మనసు తనువంతా నీ కంకితమిచ్చేసేనా. నిన్ను విడిచి ఎరగడి అయినా గడపడము నా తరమౌనా, నేనీడై కలనైనా విడిపోని నిస్తం కానా. ఎన్నెన్ని జన్మల మేడల్లో దొరసాని నీ గుండెల్లో నీ దాగని ఈ సిగ్గు తెరలే విడిపోనే నీ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని నీ కుట్టల్లో చొరవని తొలి కలయికతో ఈ పులకింతలే కలిగే అందుకని. మేడల్లో దొరసాని నీ గుండెల్లో నీ దాగని ఈ సిగ్గు తెరలే విడిపోని ఈ బుగ్గల్లో కెంపులు ఎందుకని. కోటల్లో దొరవని మాటల్లో చొరవని తొలి కలయికతో ఈ పులకింతలే. దేవి ఇక నేను వెళ్ళిరానా? స్వామి అప్పుడేనా, ఇంకాసేపు ఉండొచ్చుగా? లేదు దేవి, నాకు వెళ్ళాలని లేదు, కానీ కొంచెం అత్యవసర కార్యం ఉన్నది. అది పూర్తయినాక త్వరలోనే వచ్చి నిన్ను నాదానిగా చేసుకుంటాను. ఏంది మరదలా, ఏదో సప్పుడాయే? అవును వదినే, ఎక్కడదో కోడిపుంజు మేడెక్కింది, పట్టుకోబోతే అగో కిందకు తొంకింది చూడు. అయ్యయ్యో, జనలన్నీ దిగమింగుతుంది, ఈ పుంజు పాడుగాను. మళ్ళన వస్తలేడైంది, ఎడిపోయిండో ఏనో, ఇప్పుడు వస్తాడు ఏందో. వస్తుండు వస్తుండు. ఏంది మళ్ళనా, ఏదావి నువ్వు అయి ఎంతసేపు ఏడుకోయినవే? నీకంతా చెప్తా గానీ పద గొర్రెలను మరలే. నడు నడు. మల్లన్న సిద్ధ
తప్ప గొర్లను మలుపంగ బలిజోళ్ళ పాలేరు కళ్ళ చూసేనమ్మా కొత్త వాళ్ళను చూసి పాలేరు పరుషడు కోపంతో కళ్ళెర్ర చేసేనమ్మా పరుగు పరుగున ఉరుకచ్చి పరుషడు మల్లన్న సిద్ధప్ప కదురు నిలిచిందే మీరు ఎవ్వరిని అడిగి మా ఊళ్ళ గొర్రెలు మేపుతున్నావు నువ్వేంద్రా అడిగేది నువ్వేమో నీ ఊరు మునగానువా ఊతే కొట్టుకుపోతావు వరి సిద్ధప్ప నువ్వు అయ్యా మా ఊళ్ళో కరువు వచ్చి గొర్రెలకు మేత కరువు అయ్యి గిట్లో కొట్టుకొచ్చిన మీ కష్టమైతే వెళ్ళిపోతాంలే అరే సిద్ధ గొర్రెలను మళ్ళీ సరే సరే నీ అత్తగారు అనుకున్నావా బుద్ధి పుడితే రానికి లేదంటే పోనికి నీ కైతకాల నామం కూడా కాదు అగో గాడే బాగా ఎగురుతాండు మక్కలు ఇరుగుతాయి బిడ్డ నడువురి నడువురి మా దొరలతానే మీ సంగ తెరకైతుంది సరే నీ ఇష్టం గట్లనే పోదాం సిద్ధ పోదాం మాకేమైనా భయమా నడు రాండ్రి మా దొర మీ సంగతి నడువురి నడు దొరా ఇగో గిల్లెవలో గాని మనుల గొర్రెలను మేపుకుంటా మనల్నే లెక్క ఎత్తలేరు అందుకే వాటికొచ్చిన ఆగో గాలొట్టెంపలోడు జరా హుషార్తనం బాగా ఎత్తాడు చూడు ఎవరు మీరు ఊర్లా ఎవరు అడిగి గొర్రెలు మేపుతుండ్రు అయ్యలారా మేము గొర్రెల కాపర్లు మా రాజ్యంలో కరువు వచ్చి మందకు మంద రాలిపోయినాయి ఉన్న ఈ ఏడుగొర్రెలు కాపాడుకుందామని ఊరు పల్లెలు తిరుక్కుంటొచ్చినాం తప్పైతే మన్నించుండ్రి మీ గోస చూస్తంటే నా పేనం కలుక్కుమంటుందా గంత దూరం నుంచి రోజు కొట్టుకొచ్చుడు కొట్టుకపోవుడు మీకు చాలా కట్టమైది కాదు ఓ పని చేయండి మా తానా సవాలచ్చ గొర్రెల మంది ఉంది నీ ఏడు గొర్రెలు గండ్ల కలుపు అవి మంచిగా మేసుకుంటా ఈని కట్టినాక అచ్చి లెక్కతోని తీసుకోపో ఏమంటావు దొరా మీరు చెప్పింది మంచిగానే ఉన్నది గాని గొర్రెలు నిడిచిపెట్టిపోవాలంటే జర మనసొప్తలేదయ్యా అరే పిసోని వాయంది వాయా మా దగ్గరున్న గొర్రెల మంద చూస్తే గిర్ర గిర్ర తిరిగి కింద పడతావు ఈ ఏడు గొర్రెలకే ఏడుతావు సరే దొరా గట్లయితే గట్లనే గాని ఈ ఏడు గొర్రెలు తీసుకున్నట్లు దస్కత్ రాసేయండి జర ఏంది దస్కత అరే గా ఇంత నమ్మకం లేదు అరే మాది మాట అంటే మాటే అగ్గి అగ్గి లెక్కన్న మాట మాట తప్పం తెలుసా నిజమే గాని దొరా ఏదో నాకు జర ధైర్యం గంతే సచ్చినాయనుకో అంటావయా ఏముంది దొరా గప్పుడు మీకు అక్కరకు రానిది నాకు అక్కరకొచ్చేది ఏదన్నా తీసుకపోతీ ఏంది మాకు అక్కరకు రాంది నీకు అక్కరకు వస్తుందా ఏందిరా వారి అది సరది మాకు అక్కరకు రాంది మేమేం చేసుకుంటాం అరే పరిసిగా ఇంకా దస్కాత్కైతే పట్టుకురాబో అట్లనే దొరా మీ కొంప కొల్లేరైతో అరే మహారాజు మల్లయ్య చిత్రాలు చూడే అమ్మలాలో సందమామయ్య బుల సందమామో దేవదేవ అగో స్వామి లీలలు అర్థం గావే తల్లులాలో సందమామయ్య బుల సందమామో దేవదేవ ఎన్ని దర్వనట్టు ఆ పరిజ పందెములో ఏడు గొర్రెలు పరిజ దొరలప్పాలు చేసే మహారాజు మల్లయ్య చిత్రాలు చూడే అమ్మలాలో సందమామయ్య బుల సందమామో దేవదేవ స్వామి లీలలు అర్థం గావే ఇదిగో పాటు ఇక పోయొస్తాం ద్వారా ఉంటాం Ha 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 ha
రాయించుకుంటే మాత్రం దాన్ని అడుకుని ఏం చేద్దా. సిద్ధప్పలిద్దరు పోతుంటే వాళ్ళను చూస్తూ ఆ బలిజ దొరలు కిల్ల కిల్ల పగలబడుతూ నవ్వంగా మల్లన్న దేవుడు గమనించవట్టే, మల్లన్న దేవుడు గమనించవట్టే, ఉత్త పుణ్యానికి గొర్లిచ్చినానని సిద్ధప్ప చూడు చింతించవట్టే, అది కంట చూసిన దేవుడు చూడు సిన్నంగా సిరునవ్వు సింధించవట్టే, సిన్నంగా సిరునవ్వు సింధించవట్టే, పొద్దు గూకుతుంటే ఇద్దరు చూడే అమ్మనాలో సందమామయ్య వలసందమామో పెద్దమ్మ ఇంటికి చేరవచ్చిందే తల్లులాలో సందమామయ్య వలసందమామో దేవదేవ. రాండ్రి బిడ్డలారా ఊరంతా చూసొచ్చింది, అంత చూసొచ్చినాం పెద్దమ్మ, మా వ్యాపారం గిడ మంచిగా అవుతుంది. అట్లా నా బిడ్డ, అయితే ఈ ఊళ్ళే పెద్దమ్మ గుడి ఉంది, పొద్దుగల ఆ తల్లికి పసుపు కుంకుమలు గాజులు పెట్టి ఊళ్ళెకు అంది, మీ వ్యాపారం మంచిగా అవుతుంది. అవును గాని గా బలిజల్ల వాడకు ఓలే కదా. ఏ పోలే పెద్దమ్మ, అవరా సిద్ధ, మనం గడ్డికి పోలే కదా. ఏ పోలే పోలే, అన్ని తెలిసినా తల్లి పెద్దమ్మ ఏమి తెలివనట్టు లోన నవ్వుతూ భోజనాలకు ఏర్పాటు చేసి ఇద్దరికి అన్నాలు వడ్డించెనమ్మా, ఇద్దరికి అన్నాలు వడ్డించెనమ్మా, తీరొక్క రుచులా భోజనాలు కమ్మంగా ఇద్దరు ఆరగించిరి, బిస్తర్లు వరిసి పడకలేసుకొని ఇద్దరు నిద్రకు ఒరుగనే వట్టిరి, ఇద్దరు నిద్రకు ఒరుగనే వట్టిరి, తెల్ల తెల్ల రంగ మల్లయ్య లేసే అమ్మలాలో సందమామయ్య సిద్ధప్ప నూదట్టి నిద్ర లేపిండే అవ్వలాలో పొద్దు పొడిసి అర్ధ గంట అవుతాంది. ఏ సిద్ధ లే, ఏ సిద్ధ, ఏందన్నం మంచి నిద్ర చెరగొడతావు, జర్రాగులే. ఏ సిద్ధ, గంపలోన తమల పాకులు నింపి పసుపు కుంకుమలు గాజులు తీసుకుని సిద్ధప్ప మల్లన్నలిద్దరు గూడి పెద్దమ్మ గుడినే చేరుకున్నారమ్మా, పేరైన పెద్దమ్మ తల్లికి మొక్కే ఘనమైన దేవికి గాజులు దొడిగి పసుపు కుంకుమలు తల్లి కరిపించి పది ఏళ్ల పబ్బతి వట్టినారమ్మా, పబ్బతి వట్టినారమ్మా, చల్లంగా తల్లి దీవించినాదో అమ్మలాలో సందమామయ్య వలసందమామో దేవదేవ, మెల్లంగా ఊళ్ళకు బయలెల్లినారో అక్కలారో సందమామయ్య వలసందమామో దేవదేవ. గంప మల్లయ్యగా అవతారమెత్తి బలిజొల్ల వాడకు చేరనే వచ్చిరి, ఏడు మేడల కింద నిలబడి మల్లు తమల పాకులంటూ అరువనే వట్టే, మల్లన్న అరుపును విన్నట్టి బలిజలు మల్లెవడో వ్యాపారి వచ్చిందనుకొని ఆకులోని ఇటు రమ్మని పిలవని పాలేరు పరిషన్ని పంపిరోయమ్మా, అగో పరుగు పరుగున వచ్చే పరిషడు చూడే అమ్మలాలో సందమామయ్య వలసందమామో దేవదేవ. ఏంది మీరు అమ్మేది? తమలపాకులు అమ్ముతున్నాం, కావాలన్నా మీకు? ఏ నాకు కాదు, మా దొరాలు తీసుకురమ్మన్నారు, రాన్రి. ఎక్కడన్నా చూసినట్టుంది తప్ప, తమలపాకులు వాడిపోతున్నాయి, ఇయ్యాల నవ్వుతా. అయ్యా నా పేరు గంప మల్లయ్య, తమలపాకులు అమ్ముకుని బతికేటోళ్ళమయ్యా. గొప్ప దొరలు మీరు, బోని చేస్తారని ముందుగా ఈడికొచ్చిన. నేనే వచ్చిన. ఏం లేదు దొర, నేను ఆగా గొల్ల మల్లయ్య నాకు పనిపోతాను అన్నాడు, ఏదో పూట కడుతుందని ఎంబడొచ్చిన. ఆయనే ఉన్న గొర్రెలు మీకు ఇచ్చిపోయే, మరి నాగదేం కావాలి దొరా, అందుకని ఈయన ఎంట వచ్చిన, ఏదో రెండు పూటలు తిండి పెడతాను అన్నాడు, అందుకే ఈయనతో వచ్చిన దొరా. గట్టే, ఓహో గట్లనా, సరే సరే. మల్లయ్య దొరా, ఎట్లయితే తమలపాకులు దొరా, ఉద్దరైతేనేమో అర్ధన, నగదైతేనేమో షారానకు ఆకులు పడి దొరా.
ఏంది ఉత్తర కూడా ఇస్తావా? ఇదేదో మంచిగానే ఉంది. అవుందరా, ఉద్దేర నగదు వ్యాపారం చేసి మళ్ళొచ్చినప్పుడు రొక్కం ఇస్తే తీసుకపోతా. సరే గాని మళ్ళా నువ్వు వచ్చినప్పుడు మా దగ్గర పంటలు పండగను, యాళ్ళకి దమ్ముడు లేకపోతే ఏం చేస్తావు? ఏముంది దొరా, నీకు అక్కడికి రాందేమన్నా ఉంటే తీసుకపోతా, అంతే దాంట్లో ఉన్నది. అరే మంచిగుందా మీ వ్యాపారం? సరే గంపగుత్త మాగే ఇచ్చిపో, మళ్ళొచ్చినాక లెక్క చూసుకుందా. సరే దొరా, కానీ ఏదైనా దస్కత్ రాసిస్తే మళ్ళొచ్చినాక అది మీకు చూపెట్టి గుర్తు పట్టనీకి పనికొస్తుంది. అరే మీరేంది భయ, నిన్నెవడో గిట్లనే దస్కత్ దస్కత్ అని మా పేనం తిన్నాడు, నువ్వు కూడా గట్లే అంటావు, మా మీద నమ్మకం లేదు. నమ్మకం లేక కాదురా, మేము ఎండనక వాననక ఊర్లు తిరుగుతాం, ఎర్ర ఉండేటోళ్ళం కర్రెవడొచ్చు, మీరెట్లా గుర్తు పట్టాలి? అందుకే. అరే మీతో తలకనొప్పింది ఇదిగోరి. అగ్గో అగ్గో అబ్బబ్బ దేవుడు రా, మల్లయ్య అడ్డబొట్టు జంగమరా, మల్లు దొరా జంగమరా, చిన్నోడు కాద తల్లి మహారాజు, చిత్రాల దేవుడున్నడే దేవరాజు, చిత్రాల దేవుడున్నడే గాబరి జోళ్లకు దరిచ్చే, మాయన్న దస్కాతు తీసుకున్నడే అగ్గజుడు, దస్కాతు తీసుకున్నడే అరే మల్లు దోర ఎల్లు తాంకే, బలి జోళ్ళు కిలకిల్ల నవ్వబట్టనే ఓ తల్లి, కిలకిల్ల నవ్వబట్టనే అరే బోరకంట మల్లయ్య, చూడనే వట్టే చూడనే వట్టే, నవ్వుకుంట పెద్దమ్మ ఇంటి దారి వట్టే ఇంటి దారి వట్టే. తుంటే మల్లు అబ్బబ్బ మల్లేమి ఏషమెత్తడే అక్క చూడు, మల్లేమి ఏషమెత్తడే అరే సాలోళ్ళ ఏషమేషనే, మల్లయ్య సీరలన్నీ మూటగట్టనే దేవుడు, మూటగట్టనే దేవుడు, ఆ ముల్లె మూట నెత్తుకున్నడే సిద్ధప్ప, ఇల్లు దాటి బయటకొచ్చిరే ఇద్దరు, ఇల్లు దాటి బయటకొచ్చిరే ఇద్దరు, మల్లన్న ఎంట నడిసే సిద్ధప్ప, ఉల్లేకు తవ్వదీసిరే ఓయమ్మ, అరే ఊరు వాడల్ల పొన్న దిరుగవట్టిరమ్మ, దిరుగవట్టిరమ్మ సీరలమ్మ మల్లన్న, ఏ షాలు చూడే ఏ షాలు చూడే. సీరలు సీరలమ్మ సీరలు, ఇవి సీకట్లా మెరిసేటి సీరలు, సీరలు సీరలమ్మ సీరలు, అచ్చమైన పట్టు ఏరి లచ్చనంగా పోగులడికి బంగారు దారాలతో కొంగులల్లిన సీరలు, రైకలు రైకలమ్మ రైకలు, మా రంజుగుండె రంగు రంగు రైకలు, రైకలు రైకలమ్మ రైకలు, మా రంజుగుండె రంగు రంగు రైకలు, రైకలు రైకలమ్మ రైకలు, రత్నాలు సానబట్టి ముత్యాలు శుద్ధి చేసి పోత వోసి కుట్టినట్టి జిగల్ జిగల్ రైకలు. అరే సీరలు సీరలమ్మ సీరలు, ఇవి సీకట్లా మెరిసేటి సీరలు, రైకలు రైకలమ్మ రైకలు. అరే ఇగో చూడ సక్కని సీరలు తెచ్చినవమ్మా, చూడ సక్కని సీరలు తెచ్చినావు ఇగో. పదహారు గజాల పంచవన్నెల సీరలు, దొరసానలు గట్టేటి జరి అంచుల సీరలు, రంభా ఊర్వశిలైన మారైకెల గడుతారు, రాణులు మహారాణులు మారైకెలంటే వడి సత్తరు, సింగారాలను కించే సిరివన్నెల సీరలు, రాజానా దొరుకని అద్దాల రైకలు, మాసిపోని సీరలు మరపురాని రైకలు, సీరలు సీరలమ్మ సీరలు, గట్లా మెరిసేటి సీరలు, రైకలు రైకలమ్మ రైకలు, రంజుగుండె రంగు రంగు రైకలు, రైకలు రైకలమ్మ రైకలు.
గొప్ప షారోళ్ళ మల్లయ్యగా దేవుడు బరిజోళ్ళవాడ చేరనా ఓయమ్మ చీరేలు చీరలంటూ సిద్ధప్ప నోరెత్తి అరవబట్టెనా ఓ తల్లి ఇగ్గా ఏడాలు వదినేలురా అబ్బబ్బ ఎడుగురు గూడినారురా అగ్గజుడు రాజు మల్లయ్యను వాళ్ళంతరమ్మాని పిలువట్టిరే ఓ తల్లి ముల్లెమూట పట్టుకొని మల్లయ్య చూడే సిద్ధప్ప చూడే బలిజోళ్ళ వాకిట్ల అడుగు పెట్టినారే ముల్లెమూట పట్టుకొని మల్లయ్య చూడే సిద్ధప్ప చూడే బలిజోళ్ళ వాకిట్ల అడుగు పెట్టినారే ఏమేం సీరలున్నాయి మీతాన? ఏం చెప్పాలి తల్లి, మస్తుగున్నాయి. మాలసిక రంగులు, బంగారంచులు, జరి అంచులు, గన్నవరం, పొన్నవరం, భీమవరం, భామవరం, సాకివరం, ధర్మవరం, కర్మవరం, అన్ని రకాలు ఉన్నాయమ్మా. పొద్దుందాక చూసినా వడివై దంగై. ఓ అట్లనా? అయితే చూపి. దిప్రసిద్ధ అబ్బబ్బబ్బా ముల్య మూటలిప్పబట్టిరే ఇద్దరు సీరలన్నీ దియ్యబట్టిరే ఓయమ్మాయ్యబట్టిరే ఆహా సీరొక్క సీరలున్నాయే ఓ తల్లి పీరిపోయి చూడబట్టిరే బామలు పీరిపోయి చూడబట్టిరే అరే ఎన్నడు చూడాని రంగులే అబ్బబ్బ ఎన్నెన్ని తీర్లున్నాయే సీరలు అగ్గో మనిషికి ఎరబట్టిరే వాళ్ళంతా ముల్యకాలి చెయ్యబట్టిరే అగ్గ చూడు అబ్బా అందమైన సీరలన్నీ అందుకున్నారమ్మా అందుకున్నారమ్మా ఉన్న సీరలన్నీ వాళ్ళే తీసుకున్నారమ్మా తీసుకున్నారమ్మా అందమైన సీరలన్నీ అందుకున్నారమ్మా అందుకున్నారమ్మా ఉన్న సీరలన్నీ వాళ్ళే తీసుకున్నారమ్మా నాకు ఈ సీర బాగా నచ్చింది అక్క. సీరలు తీసుకున్నాం గాని దొరలు కచ్చీరలు పోయిండ్రు. వాళ్ళు వచ్చినాక రొకం తీసుకోండి. ఏం తొందర లేదబ్బా, నాకు జర దస్కత్ రాసిస్తే చాలు. దస్కత్ సరే రాసిస్తాం తీ. లారి మల్లయ్య అగ్గ చూడు మల్లొక్క ఏషమెత్తడే దేవుడు మల్లొక్క ఏషమెత్తడే ఆహా కోమటి మల్లయ్య లెక్క జీలకర్ర బిల్లాన్ని అమ్మబట్టే స్వామి చూడు బిల్లాన్ని అమ్మబట్టే ఇంకా ఎప్పటోలే బలిజోళ్ళకే జీలకర్ర బిల్లాన్ని అప్పజెప్పారా మల్లన్న అప్పజెప్పారా అగ్గో మర్నాడు మాయలోడు మల్లన్న ఔసుల మల్లయ్య గొచ్చరా ఓరన్న మంగళ సూత్రాలు మట్టరు ఉద్ధరిచ్చే నగలు ఉద్ధరిచ్చే ఇచ్చినట్టు దస్కాతు రాయించవట్టే రాయించవట్టే సూత్రాలు మట్టెలు ఉద్ధరిచ్చే నగలు ఉద్ధరిచ్చే ఇచ్చినట్టు దస్కాతు రాయించవట్టే రాయించవట్టే మారువాడి ఏషౌరా మల్లయ్య మర్నాడు రానవచ్చనే ఓయమ్మ అగ్గో ముత్యాలు కెంపులురా స్వామి బలిజోళ్ళ ముంగటుంచనే ఓ తల్లి అబ్బా ఎప్పటోలే ముత్యాలు కెంపులు ఎడుగురు వంచుకున్నారా బలిజోళ్ళు ఉద్దరకు ఇచ్చినట్టు కాగితం రాయించుకుంటాడమ్మో దేవరాజు అరే లోన నవ్వుకుంటా మరలిండు చూడే స్వామి మల్లన్న పెద్దమ్మ ఇంటి దిక్కు గదిలిండు చూడే దేవుడు మల్లన్న లోన నవ్వుకుంటా మరలిండు చూడే స్వామి మల్లన్న పెద్దమ్మ ఇంటి దిక్కు గదిలిండు చూడే దేవుడు మల్లన్న ఏం బిడ్డలారా వ్యాపారం ఎట్లుంది? చాలా మంచిగా అవుతుంది పెద్దమ్మా, సరుకులన్నీ అమ్ముడవుతున్నాయి. ఏంది అమ్ముడవుతున్నాయా? అట్టిగానే ఆపసిపి రావడి. అన్నీ నాకు తెలుసురా బిడ్డ. పెద్దమ్మ ఊరి సంగాతులు అడుగుతున్నదే ఓ యమ్మలాల
రాండ్రు బిడ్డలారా పెడతాను. తెల్లారు తుండంగా తల్లి పెద్దమ్మ ఏమని ఆలోచించబట్టిందమ్మా, మేడాల దేవిని కలిసి రావాలని నిర్ణయించుకున్నదమ్మాయమ్మా, అనుకున్న వెంటనే తోలే పట్టుకొని అగజూడు ఆ తల్లి కదులుతున్నదే. ఓయమ్మలాల మాయమ్మలాల పలిజొల్ల వాడకు బయలు దేరిందే. ఓయమ్మలాల మాయమ్మలాల పెద్దమ్మ జోక్ పెద్దమ్మ జోక్ పెద్దమ్మ జోక్ పెద్దమ్మ జోక్ కచ్చిరుకోయిరి నీళ్ళకు పోయిరి. అప్పు పెద్దమ్మ తల్లికి బియ్యమయానికి బలిజొల్ల ఇంట్లో లేపాయిరి. అయ్యో ఏమి చేస్తున్నాని మేడాల దేవి, ఏడేడు మేడలు దిగబట్టేనమ్మో. ఓయమ్మలాల మాయమ్మలాల పైడి వన్నెల పగడాల బొమ్మ. ఓయమ్మలాల మాయమ్మలాల మేడాలమ్మా, నీకు పెండ్లి కలొచ్చిందే పిల్ల. ఏంది పెద్దవా, నాలో ఇప్పుడే పెండ్లి కల కనబడుతుందా? మా అన్న వదిన్లకు ఇంకా ఆలోచనే లేదు, ఎట్లయితది? పిచ్చి పిల్ల, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదులే. నిన్ను కళ్యాణం చేసుకునికొచ్చేటోడు మామూలోడు గాదే పిల్ల, సాక్షాత్తు శివపుత్రుడు శ్రీమల్లికార్జునుడు. అవునా పెద్దవా, ఇంతకు ఆయన ఎట్లా పుట్టిండో నీకు తెలుసా? నాకు తెల్వందే ఉందే తల్లి, చెప్తా నేను. దేవతమ్మో దేవ సిరిమల్లే తల్లి పెద్దమ్మ, దేవతమ్మో దేవ సిరిమల్లే తల్లి పెద్దమ్మ. ఆనాటి సంగతులు చెప్పసాగిందే దేవి పెద్దమ్మ, మేడాల దేవికి వివరించుతుందే మాయమ్మ. ఆనాటి సంగతులు చెప్పసాగిందే దేవి పెద్దమ్మ, మేడాల దేవికి వివరించుతుందే మాయమ్మ. దేవతమ్మో దేవ సిరిమల్లే తల్లి పెద్దమ్మ, దేవ సిరిమల్లే తల్లి పెద్దమ్మ. మేడాల దేవి, నువ్వు సానా అదృష్టవంతురాలివే. లోకల్లా ఎవ్వలకు దక్కని భాగ్యం నీ కలగబోతోంది. ఆ మల్లయ్య ఆనాడు ఎట్లా అవతారమెత్తిండంటే, కొల్లపురి అనే పట్నం ఆదిరెడ్డి అనే మహారాజు ఏలుతుండే. ఆ రాజు భార్య పేరు నీలమ్మ, పరమశివుని భక్తురాలు. ఎంతో దానగుణం ఉన్న ఆ అమ్మకు ఒక్కటే బాధ. కొల్లపురిని ఏలే మహారాజులైనా కోటొక్క సిరులతో తుల తూగుతున్నా. సంతానము లేక నీలమ్మాది రెడ్డి అంతులేని చింతతో గడుపుతుండ్రే. దాన ధర్మాలన్నీ చేస్తున్నా గాని అమ్మలాల దయచూపడా ఏ దేవుడైనా తల్లులాల. దాన ధర్మాలన్నీ చేస్తున్నా గాని అమ్మలాల దయచూపడా ఏ దేవుడైనా తల్లులాల. రోజు శివుణ్ణి ప్రార్థించుకుంటూ ఆ స్వామి ధ్యానంతో గడుపుతున్నారే. పూజలు సేవలు ఎన్నెన్నో చేస్తూ పుత్రుల కోసము వేడుతున్నారే. వాళ్ళు చేసినట్టి పూజల ఫలమో, వాళ్ళు నోచినట్టి నోముల ఫలమో. కొంతకాలానికి ఆ దంపతులకు
ఆరు సంతాన భాగ్యము కలిగెను అమ్మా అమ్మలాలో పోయమ్మలాలా ఆరుగురు కొడుకులు జన్మించినారే అమ్మలాలా ఆ దంపతుల కనుల పండుగ ఏనే తల్లులాలా ఆరుగురు కొడుకులు జన్మించినారే అమ్మలాలా ఆ దంపతుల కనుల పండుగ ఏనే తల్లులారా కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ నీలమ్మ కళ్ళు నెత్తికెక్కెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ నీలమ్మ కళ్ళు నెత్తికెక్కెనమ్మ కొడుకులొచ్చినంక కొమ్ములొచ్చెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ పూజలన్నవే ఇడిసి పెట్టెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ పూజలన్నవే ఇరిసి పెట్టెనమ్మ దాన ధర్మాలు మరిసిపోయెనమ్మ పిల్లలే లోకంగా తల్లి ఆ నీలమ్మ భక్తి భావం లేక పూజలే మరువంగా కంట చూసేనమ్మ కంఠాశివుడు కంట చూసేనమ్మా నీల కంఠాశివుడు నీలమ్మను ఇంకా పరీక్షించాదలచి జంగదేశం కట్టి జోడ సంకల పెట్టి ఇంటి నుంచి స్వామి నేల కేదిగెనమ్మా ఇంటి నుంచి స్వామి నేల కేదిగెనమ్మా భిక్షాంతేహి 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 అంటూ నీలమ్మ ఇంటి ముందు ఎలుగెత్తి భిక్షాంతేహి భిక్షాంతేహి అంటూ కోపంతో నీ కల్లెర్రా చేసే భిక్షాడను పరి నీలమ్మా చూడే భవతి భిక్షాం దేహి ఒరే బయట ఎవడో బిచ్చగాడు పని పాట లేక ఇరాం లేకుండా ఒరుగుతాడు మంచి మాటకి వెళ్ళిపోమను రీ లేకుంటే ఎరగ జోపి ఈ సౌతల వారయండి నీలమ్మ మాట విన్న సేవకుల పరుగు పరుగున వెళ్ళి శివుని చేరీరమ్మ సాక్షాత్తు శివుణ్ణి ఎల్ల గొట్టావట్రి సాక్షాత్తు శివుణ్ణి ఎల్ల గొట్టావట్రి పిడికెడన్నీ బియ్యం దానమెయ్యిండ్రంటూ గోస గోసగా శివుడు అడుగుతూ ఉండంగా సేవకుల వల్లు కోపంతో మండే సేవకుల వల్లు కోపంతో మండే మాటలతో 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 లాభం లేదనుకున్నారే ఉత్పత్తలతో మాటలతో లాభం లేదనుకున్నారే ఇష్టం వచ్చినట్టు ఇరగ జోపినారే శివుణ్ణి కుంట బయటేసినారే ఇష్టం వచ్చినట్టు ఇరగ జోపినారే నీలమ్మా నీకింత గర్వమా ఇంత మిడిసిపడే నిన్ను అధోగతి పాలు చేసి నీ గర్వాన్ని అణిచి నీ తప్పు తెలుసుకొని నన్ను శరణు కోరేదాకా నీకు అరిగోసలు పెట్టకుంటే నేను కైలాసవాసుండే కాదు శివునితో పాటే అష్టలక్ష్మివాయే నీలమ్మ ఇంత అష్ట దరిద్రాలాయే శివునితో పాటే అష్టలక్ష్మివాయే ఉన్న సంపదలు తరుగుతుండే నమ్మ లేని కష్టాలు ఎదురాయే నమ్మ ఉన్న సంపదలు తరుగుతుండే నమ్మ నీలమ్మా మనకేదో శని చుట్టుకున్నదే లేకుంటే ఈ పంటలు ఎండిపోవుడేంది ధనాగారం దొంగల పాలవుడేంది అసలు ఏమైతుందే అవునయ్యా సిరి సంపదలతోని తొలతోగినాం ఎన్నడూ గిసు వంటి కరువు చూడలేదు ఏం దరిద్రం చుట్టుకున్నదో ఏమో నీలమ్మా
ఏ జన్మలా ఏ పాపం చేసుకున్నాము, ఇంకా ఈ రాజ్యంలా మొగమెత్తుకొని ఎలా నిలబడగలము? ఏదైనా మనల్ని గుర్తు అట్ని ఊరుకుపోయి గాయ కష్టం చేసుకొని కాలం గడుపుకుందాం. నడుముండ్రి నడుముండ్రి. అయ్యయ్యో తల్లి నీలమ్మ దేవి, రాజెందుకిట్లాయనే తల, రాజెందుకిట్లాయనే రాజభోగాలు అనుభవించిన మాయమ్మ రంగుల పాలైనే ఎంత నరకయాతనాయనే. అయ్యయ్యో తల్లి నీలమ్మ దేవి, రాజెందుకిట్లాయనే తల, రాజెందుకిట్లాయనే రాజభోగాలు అనుభవించిన మాయమ్మ రంగుల పాలైనే ఎంత నరకయాతనాయనే. రంగుల పాలైనే ఎంత నరకయాతనాయనే. ఆరుగురు పిల్లల్ని ఎంత పెట్టుకొని ఆగని దుఃఖాన్ని అది పట్టుకొని, ఆగని దుఃఖాన్ని అది పట్టుకొని అది రెండి నీలమ్మలు అయ్యయ్యో కొల్లపురి రాజ్యాన్ని విడిచి పెట్టి, కొల్లపురి రాజ్యాన్ని విడిచి పెట్టి ఎక్కడున్నవయ్యా ఓ లోకాల శంకరుడా, నిన్ను మరిచినందుకే నా గదిరిట్ల చేసి దివాయంటూ ఆ నీలమ్మ విలపించిన. అయ్యయ్యో ఆ తల్లి నీలమ్మ దేవి, రాతెందుకిట్లాయనే తల, రాతెందుకిట్లాయనే రాజభోగాలు అనుభవించిన మాయమ్మ రంగుల పాలైనే ఎంత నరకయాతనాయనే. రంగుల పాలైనే ఎంత నరకయాతనాయనే. స్వామి, నీలమ్మ తన తప్పు తెలుసుకొని మిమ్మల్ని శరణు వేడుకుంటోంది. ఆమెను మన్నించి దీవించరాదు? దేవి, దీవించడమే కాదు, ఆ నీలమ్మ గర్భాన నా అంశతో ఒక పుత్రుణ్ణి ప్రసాదిస్తాను. చింతపడకులే. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. అయ్యో జంగమ, ఈ కారడవిలో మేమే గోసెలు పడుతున్నాం, మా దగ్గర ఏముందని అడుగుతున్నావు. అమ్మా, భక్తితోని ఏం పెట్టినా సరే అదే మాలాంటి వాళ్లకు భాగ్యం. ఏమీ లేకుంటే నీ గుడిసె ఓడవంగా వచ్చిన దుమ్ము పెట్టినా సరే తీసుకుంటాను. అయ్యో స్వామి, ఒట్టి దుమ్ము ధూళి ఎట్లా పెట్టమంటారు? అమ్మా, ఉట్టి చేతులతో వెళ్ళగొట్టడం కన్నా ఇదే నయం కదా. ఆ దుమ్ములో నాలుగైదు కందులన్నా ఉండకపోవు, అదే చాలమ్మా. సరే స్వామి, మీరే పెట్టమంటే నేనేం చేసేది? అమ్మా, నీ ధర్మం ఉట్టిగపోదు. ఏ కందుల దుమ్ము నాకు పెట్టినావో అదే కందికల్లంలా నీకు ఒక బాలుడు జన్మిస్తాడు. ఆ బాలునితోనే నీకు భాగ్యం. నిజమా స్వామి? నీవు పోగొట్టుకున్న సిరి సంపదలు తిరిగి పొందుతావు. ధన్యురాలి జంగమయ్యా, ధన్యురాలి స్వామి. నీ నోటి వాక్యాన నువ్వన్నది నిజమైతే నీ పేరున దాన ధర్మాలు చేస్తాను.
అరే ఆదిరెడ్డి నీలమ్మలు కోతలే కొయ్యావట్టే అమ్మలాలో ఆలకించే తల్లులాలా గోస్తుండ్రు బండ మీద ఎస్తుండ్రు జంగమయ్య మాటలను యాది చేసుకుంటుండ్రు జంగమయ్య మాటలను యాది చేసుకుంటు ఆకాశం వదులు పడ్డదే భూదేవి పువ్వులు పడ్డదే బొమ్మం శంకులు మోగనే డమడమ చెక్కులు ఏగనే కత్తి కళ్ళం నుంచి కాకులెట్టు ఉండవచ్చే అమ్మలారా ఆలకించే తల్లులారా అదో నీలమ్మ కడుపున వల్లన్న ఉట్టవట్టే అమ్మలాలో ఆలకించే తల్లులాలా అమ్మలాలో ఆలకించే తల్లులాలా స్వామి నేను చెప్పలేదా ఆ జంగమయ్య సామాన్యుడు కాదు ఆ పరమేశుడే ఆ రూపంలో వచ్చిండు ఆయన చెప్పినట్టే కళ్ళంలోనే మనకు బాలుడు జన్మించుండు నీలమ్మ ఇదంతా మనల్ని పరీక్షించడానికి ఆ భగవంతుడు ఆడిన నాటకమే కొడుకులొచ్చిన సంబరంలా దాన ధర్మాలు పూజలు మరిసిపోయినందుకే ఆ ఈశ్వరుడు మనల్ని కారడివి పాలు చేసి బుద్ధి వచ్చినట్టు చేసిండు ఇకనైనా దాన ధర్మాలు పూజలు మరువకు మరువకు అయ్యో ఎంత మాట అసలు మరువనయ్యా మేడలమ్మా అగో అట్లా ఉట్టిండు నీ కాబోయే పెనిమిటి మల్లయ్య పెద్ద పెరిగినాక పోగొట్టుకున్న కొల్లపున్నంతా మళ్ళీ సాధించి రాతిగిరల రథమెక్కి రాజ్యాలెళ్ళిండు పెద్దమ్మ ఆహా కండ్ల కట్టినట్టు ఎంత బాగా చెప్పినా ఇప్పుడు ఎంతో సంతోషమండి పెద్దమ్మ ఇక నీ కాబోయే పెనిమిటి గురించి కళ్ళుగంటూ ఉండు నేనెళ్ళొస్తా సరే పెద్దమ్మ ఏంది పెద్దమ్మ ఏడిపోయినవు ఇంత పొద్దుగాల ఏం లేదు బిడ్డ వంట సరుకులు అయిపోతే తేనికి పోయినా మీరు వ్యాపారం చేయనికి పోతుండ్రా పోతున్నాం పెద్దవా ఇవాళ కాకరకాయ కూరండు కమ్మగా తింటాం సరే బిడ్డలారా పోయి రాండ్రి మంచిగా చేసుకొని రండి వ్యాపారం మంచిది పెద్దమ్మ నడు ఏమేసాలో ఏమో మళ్ళనా ఇట్లా ఎన్నేసేలేస్తావు ఎంతకన్నా ఉద్ధరించుకుంటుపోతావు నాకైతే నువ్వు మోసపోతున్నావేమో అనిపిస్తుందానా వారి సిద్ధ ఇప్పటిదనకా పెళ్లి చేసుకునేటందుకు పిల్లకు అత్తవారికి పెట్టాల్సిన పెట్టుబోతలే ఇచ్చుకుంటూ వస్తున్నాం కమల పాటు అంటే తాంబూలం జీలకర్ర బెల్లం తీరే రైకెలు మట్టెలు మంగళసూత్రాలు నగలు తలువాలు ఇట్లా పోసుకోనికే ముత్యాలు కెంపులు ఇక ఒక్క గాజులు అమ్మాయికి దొడిగిస్తే మేడాల దేవితోని నాకు సగం పెళ్ళి అయిపోయినట్టే మళ్ళనా అంటే ఇన్ని రోజులు మనం వాళ్ళకి అత్తగారి కట్నకాలకి ఇచ్చినట్ట అబ్బో భలే గమ్మ చేస్తున్నావన్నా నాకైతే అసలు అర్థం కాలే అట్లయితే ఇంకేం బా వదిన గాజులు దొరుకు కాని బా అబ్బా అయ్యా గాజులాల్లో బలిజాల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగారం గాజులాల్లో బలిజాల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగార గదులు 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 గదులమ్మ రాజ్యాలే తిరిగి రాజ్యాలే తిరిగి రాజ్యాలే తిరిగి రాజుల మెప్పించిన మహారాణుల చేతులు మిరమిల మెరిపించిన రాజ్యాలే తిరిగి రాజుల మెప్పించిన మహారాణుల చేతులు మిలమిల మెరిపించిన చూడరమ్మ 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 పైడివన్నే గాజ
గాజులు మెరుపు తీగల మెలైన గాజులు చూడరమ్మో పైడివన్య గాజులు మెరుపు తీగల మెలైన గాజులు రంగురంగుల 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 రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు రంగురంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు తక జనకెర తగిడ 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 థా అమ్మా తల్లి గాజులమ్మ గాజులు రంగురంగుల గాజులు రవ్వల గాజులు ఉద్దర గాజులు అగ్వ గాజులు రాండ్రి రాండ్రి పార్వతమ్మకిచ్చిన ఉపగడాల గాజులు పరమేశునితోని పెళ్లి చేయించిన గాజులు ఏమనుకున్నారు మా గాజులంటే అరే పార్వతమ్మకిచ్చిన ఉపగడాల గాజులు పరమేశునితోని పెళ్లి చేయించిన గాజులు సీతమ్మకు వేసినట్టి సిరివన్నెల గాజులు అరెరే ఆహా ఓహోహో సీతమ్మకు వేసినట్టి సిరివన్నెల గాజులు శ్రీరామునితోని మనవు చేయించిన గాజులు గజులమ్మ గజులమ్మ గజులు గజులు గాజులు గాజులలో గాజులలో గారులలో బలిజొల్ల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగారం గాజులలో బలిజొల్ల బ్యారం మోజులు తీరే గల్గల్ సింగారం గాజులమ్మ గాజులమ్మ గల్గల్ సప్పుల్ల గాజులు అవ్వలారా అక్కలారా చూడ సొంపైన గాజులు మీ కంటికింపైన గాజులు మీ చేతుల కేసుకుంటే మస్తు కొడతాయి ఏడ దొరకాయి సొంటి గాజులు చిన్న పిల్లలేసుకుంటే సిరి సంపదలింట వెరుగు కన్న పిల్లలేసుకుంటే కళ్యాణ గడియలొచ్చు చిన్న పిల్లలేసుకుంటే సిరి సంపదలింట వెరుగు కన్న పిల్లలేసుకుంటే కళ్యాణ గడియలొచ్చు పెళ్ళైనోళ్ళేసుకుంటే పెనిమిటి కొంగిడు వరమ్మా పెళ్ళైనోళ్ళేసుకుంటే పెనిమిటి కొంగిడు వరమ్మ ముసలోళ్ళు వేసుకుంటే ముప్పై ఏళ్ళ వయసు తగ్గు చూడరమ్మో 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 పైడివన్నె గాజులు మెరుపు తీగల మేలైన గాజులు చూడరమ్మో పైడివన్నె గాజులు మెరుపు తీగల మేలైన గాజులు రంగురంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సకులు సకులు రంగురంగుల రతనాల గాజులు రంజుగుంటై కన్నెల సోకులు తగి జనకరి తగిట 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 థా గాడ గాజులు అమ్ముతుండ్రే మస్తు తీర్పున్నాయి నేను తీసుకున్నాం పాండ్రి ఎన్ని రోజులయ్యి ఈ పాత పడిన గాజులు వేసుకుని అబ్బబ్బ ఏడుగురు ఆడళ్ళు కూడుకున్నారే ఓ తల్లులారా కూడుకున్నారే ఓ అమ్మలారా ఏడుగురు ఆడళ్ళు కూడుకున్నారే ఓ తల్లులారా కూడుకున్నారే ఓ అమ్మలారా అబ్బ గాజుల కోసం బయలెల్లుతుండ్రే ఓ అక్కలారా బయలెల్లుతుండ్రే ఓ అమ్మలారా గాజుల కోసం బయలెల్లుతుండ్రే ఓ అక్కలారా బయలెల్లుతుండ్రే ఓ అమ్మలారా రగరగ మెరిసెట్టి గాజులోయమ్మా చూడంగానే కళ్ళు మెరిమా గాజుల మీద మోజాయనమ్మా ఏడుగురు గాజులు ఏరుకుంటుండ్రే అమ్మలారా ఎన్ని చూసిన గాని అవ్వలారా అయ్యో తనివి తీరపాయనమ్మా నచ్చినన్ని గాజులు ఏరుకుంటుండ్రే బామలు ఏడుగురు ఏరుకుంటుండ్రే బామలు ఏడుగురు ఎంత రొక్కమాని అడుగుతున్నారే ఓ తల్లులారా అడుగుతున్నారే ఓ అమ్మలారా తల్లులారా నాది రొక్కం బేరం కాదు ఉద్దర వ్యాపారం కానీ నేను ఇప్పుడే దుకాణం పెట్టినా బోని కాలేదు ముందుగాల పెళ్లి గాని పిల్లకైతేనే గాజులేస్తా ఓహో గట్లయితే మా మరదలున్నదిలే చిత్రాంగి మేడలమ్మని దొలుకురాపోయే సరే సరే పోతుందా ఆగ
ఓ ఎడుగురు బామల్ల సిన్నదైనట్టి చిత్రాంగి సరనంటూ ఎను తిరిగినాదే పరుగు పరుగు నా ఉరుక సాగిందే మేడాల దేవిని తోలుకరాను అమ్మలాలా ఏడు మేడాలను ఎక్కవట్టే అమ్మలాలా మేడలమ్మ మేడ జరవట్టే దడదడ తలుపులు కొట్టసాగిందే చిన్నది చిత్రాంగి కొట్టసాగిందే చిన్నది చిత్రాంగి తలుపుల సప్పుడుకు మేడాలు గదిలేవో తల్లులారా మేడాలు గదిలేవో అమ్మలాలా ఏంది వదిని ఆగమాగమైతున్నా ఏమైంది ఏం లేదు మేడాలు గాజులమ్మొచ్చినాయి నీకు తీసుకుందామని అక్కలందరూ రమ్మన్నారు అట్లనా పద అబ్బా మేడాల దేవితో చిత్రాంగి గదిలే ఏడేడు మేడాలు దిగి వచ్చినారే గాజుల మల్లయ్య దగ్గరికి చూడే పైడి వన్నెల కుమ్మ మేడాల దేవి అమ్మలాగ వడివడిగా జరుతుంటే అవ్వలాలా ఆడ చూసేటోళ్ళ కళ్ళు జెదిరే మల్లన్న ఓ కంట చూడనే వట్టే ఓ తల్లులారా చూడనే వట్టే ఓ తల్లులారా కన్నే అందం చూసి మతిపోవట్టే ఓ అమ్మలారా మతిపోనే వట్టే ఓ అమ్మలారా రోజు రోజుకు నా దేవి సౌందర్యం రెట్టింపు నిన్న మొన్న చూసిన మేడాల దేవి ఎంతటి సుఖమా ఎంతటి తేజస్సు ఏమి ఆ కలహంసన విల్లులా వంగిన కనుబొమ్మ కలువరేకుల్లాంటి కళ్ళు సంపెంగలాంటి ముక్కు తమలపాకుల్లాంటి పెదవులు బంతి పువ్వుల్లాంటి ముక్కలు ముడితే మాసిపోయే మేలు ఓహో అద్భుతం పదహారు వన్నెలు గల పగడాల బొమ్మ ఏమయ్యో ఏం గాజులేనే నువ్వు గాజులేనికి వచ్చినావా లేక మొగాలు జుండికి వచ్చినావా అదేందమ్మా గట్లా అంటావు మనిషిని బట్టి గాజులేయాలే అందుకే ఇంత అందాల సుందరికి ఏ గాజులు సరిపోతాయా అని చూస్తున్నా ఓహో అయితే చూడు మస్తు ఉండాలి మా మరదలకి రా మేడలమ్మ వచ్చి గిట్ల కూర్చో చెయ్యటి కమలం పువ్వు ముట్టుకున్నప్పుడు ఎటువంటి కలిగిందే కలిగింది ఇప్పుడు కూడా అదే కలిగిందా ఏమే గీ బాజార్లా గచ్చి రాజీర్కం చేసుర్రు ఏం లేదయ్యా మీ సెల్లకు గాజులైపిద్దామని తోలుకొచ్చినాం మళ్ళా ఈ గాజులైనే ఉద్దరకు గాజులేస్తానన్నాడు అందుకే అందరం తీసుకుంటున్నాం మళ్ళీ ఉద్దర భారమా దొరలకేదో మూడినట్టున్నది గాని అర్థమైనోడు ఉద్దర భారం ఇచ్చిపోతాడు ఓహో గట్లనా సారీ సారీ ఎందుకైనా మంచిది మళ్ళా ఏడాది దాకా పనికి రావాలి మస్తుగా తీసుకోర్రి దొర ఉద్ధరిస్తున్నట్టు గింత దస్కత్ కాగితం రాసియుండ్రి ఓ పని అయిపోతుంది ఈ నడవయ్యే అపార్లు కూడా బాగా హుషారైపోయారు కదా సరే సరే రే పరిచిగా పోరా ఆ దూర తీసుకొస్తా మల్లయ్యా మల్లు దొరా మల్ల
సంగతులు మల్లన్న చెప్తుంటే ఇరుగ నవ్వుకోవట్టే సిద్ధప్ప చూడమ్మా పలిజ దొరలకు తగ్గట్టు అరే బుద్ధి చెప్పుతానంటుండే మేడాల దేవితో పెళ్ళి అక్కో అదేటి తీరు చెప్పేనే అరే మల్లన్న చెప్పంగా కళ్ళు మిట్టు కర్రియ పట్టే ఎవ్వలాలో చిన్నవాడు సిద్ధప్ప నవ్వుకుంట వాళ్ళిద్దరు పెద్దమ్మ ఇల్లు చేరే ఎవ్వలాలో ఆలకించే తల్లులారా సిద్ధప్ప నువ్వింతకాలం నాతో ఉండి నాకెంతో సాయం ఈ కాన్ నుంచి నేను ఒంటరిగా చేసే కార్యాలు లేదా ఈ ధనం తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకో మల్లన్న నిన్నిడిచిపోనికి మనసు ఒప్పుతలేదు కానీ నీ కార్యానికి అడ్డం నేనెందుకు ఈ ధనంతో వ్యాపారం చేసుకుని నీ పేరు తలుచుకొని బతుకుతాను మల్లన్న సరే సీత జాగ్రత్త సిద్ధప్పకు ధనమిచ్చి పంపించే మల్లు దొరవ్వలాలో ఆలకించే తల్లులారా అక్కో పెద్దమ్మను కలిసి ఏమంటా ఉన్నాడమ్మా అవ్వలాలో ఆలకించే తల్లులారా తెచ్చుకున్న సరుకులన్నీ అమ్ముడు పోయిన అమ్మా ఈ ఊర్లో వ్యాపారం బాగా జరిగిందంటాడు మల్లిల్ని సరుకులతోని మల్లొస్తానంటున్నాడే మల్లన్న మాటలు వింటూ మనసులోనే నవ్వుతుందే సరే మంచిదని చెప్పి దీవించి పంపబట్టే అవ్వలాలో పేద రాసి పెద్దమ్మ ఆహా సెలవు తీసుకొని మల్లు అడవి తవ్వల్లు అట్టే అమ్మలాలో ఆలకించే తల్లులారా అన్నలారా నేను పోయి మన సేనుకు నీళ్లు మాలిపట్టా పోరా పో జల్దిరా పో నల్లా నాగులో నాగమల్లే దారిలో నాయి దొరా నాగమల్లే దారిలో నాయి దొరా నాగమల్లే దారిలో నల్ల నల్ల నాగులో నాగమల్లే దారిలో నాయి దొరా నాగులో నాగమల్లే దారిలో నాయి నాగులో
నాగులో నాగమల్లె దారిలో నాయి దొర. అమ్మో ఏంటి పురులు చువాలు బర్రు పురాలు ఓ ఏనుగులు నడవనే ఓ పూత అదేవుడా అబ్బో అబ్బో అన్నలకు చెప్పాలే అన్నలకు చెప్పాలని ఆగమాగమాయనమ్మ సిటుకున మంచమించి దుంకిండు చూడమ్మా సిటుకున మంచమించి దుంకిండు చూడమ్మా పరుగులు తీసుకుంట గాయికేక పెట్టుకుంట కచీరు తవ్వ వట్టి ఉరుకన దలిగిండమ్మా కచీరు తవ్వ వట్టి ఉరుకన దలిగిండమ్మా అన్నగాళ్ళు నట్టి కచీరు చేరవచ్చే నాగులో నాగమలే దారిలో నాయిదురా మొదపోసుకుంటచ్చి ఏదో మొత్తు అయ్యో భూతం భూతం ఏనుగులు సింహాలు పులులు దయ్యం దయ్యం దేవుడు భూతం అరే ఏంద్ర వారి ఎందుకు ఆగమవుతున్నావు ఏం చెప్తున్నావురా జర నిదానంగా చెప్పు అసలు ఏం జరిగింది మన ఊరికి మామిడి దూరం నుంచి పులులు సింహాలు ఏనుగులు కుర్రాలు అడుకోర్ల మంది తోస్తున్నా ఎవడో దేవుడో దయ్యము ఏంద్రడు చెప్పేది మంచిగడ అనుకోని కలడు గిట్ల కన్నా అవరా అయ్యో లేదన్నా నేను చెప్పేది నిజమే కావాలంటే చూపిస్తా అరే తమ్ముళ్ళారా పాండ్రా మన ఏడంత్రాల మేడెక్కి చూస్తే అంతా కనబడుతుంది అదేందో చూద్దాం పాండ్రి నడుమురి అరే రాండ్రా ఆడి సంగతి చూద్దాం రాండి జల్ది రండి ఇంద్రావారి గాడి నుంచి వచ్చేటోడేనా అరే ఎల్లంబూడు ఎద్దు మీద కూర్చొని వస్తుడు చూడు అరే మీకు ఎట్లా కనబడతా అండ్రా ఎట్లా కనబడుతుడు వట్టుకోలలు తెలిపగ్గాలు బంగారు రత్నాలు సంజలేసుకొని పులి మీద వస్తుడుగా అన్న ఈనాడు మనకి సూప్ సరిగా అంతలేదు అగో వజ్రాలు పగడాలు వైడూర్యాలు ముత్యాలు సంచుల పోసుకొని సింహం ఎక్కొస్తుండు కాదన్నా ఏహే చాలండ్రే మీకేదో అయినట్టే ఉంది అవో గాడ పట్టు చీరలు వెండి నగలు అట్టుకొని ఎనిమిది వస్తున్నాడు కాదే మనిషికో తీర్చి చెప్తున్నారేందన్నా అబ్బా అన్నలారా మీకందరికీ నిజంగానే ఏదో తలిగింది వాడేమో ఒంటి మీద కూర్చొని అత్తరి సెంట్లు సీసాలు సాంబ్రాణి పొగ దినుసులు అట్టుకొస్తుంటే మీరు ఏదేదో చెప్తుండ్రేందన్నా అయ్యో 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 అన్నలారా మీకందరికీ మతిపోయింది గాని మీకు కనబడేది ఏది లేదా అగ్గజుడు నా కళ్ళకు చక్కగా కనబడతాడు గుర్రం మీద మనిషి పసుపు బొమ్మలు ఇలాచి లవంగాలు కాజు బాదం పప్పు ఎండు ద్రాక్షలు పట్టుకొని ఎవడో వ్యాపారం చేయడానికి వస్తుండన్నా అన్నా అదేం కాదన్నా నేను మంచం మించలి చూస్తే ఓతిరిగా కనబడ్డాడు ఇప్పుడేమో నెమలి మీద కూర్చొని దగదగ మెరుస్తూ దేవుడి లెక్క కనబడుతుండన్నా అరే తమ్ముళ్ళారా ఇదేదో చిత్రంగా ఉందిరా మన ఏడుగురికి ఏడు తీర్లు కనబడుతుండంటే వాడు జర జాదుగా లెక్కున్నాడురా వాడెవడో చూసొద్దాం నడుగురి ఎట్లన్నా ఈ రోజు ఆ సంగతి చూడాలి అన్నది పెట్టుకోడరాగమాగం పోతుండ్రు అన్నం తినేయాలైంది కాదు భలే చెప్పినవరా నడు 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 పదాటి కాలు బయట పెట్టేటి గడియల్లా ఏడుగు మేడాల మీద మేడలమ్మ దుమ్మ వట్టే అక్కో తుమ్ము వింబామలు అపశకుమయ్యాలంటరే జర్రసేపు కూసోన్రంటూ వాళ్ళ భర్తలతో చెప్పబట్టిరే పిల్లల మాటలకు పెల 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 నవ్వుతుండ్రే అవ్వలాలో అగజూడు బలిజ దొరలు చె
తమ్ముడు ఇలా పెసగాని తుమ్మితే అపశగునమారా. ఈ ఆడోళ్ళు తలకాయలే గింత గాని వీళ్ళు నోటికి వచ్చింది అంటారు. అవునే అన్న, అడ్డమైన దానికి అది ఇదే అడ్డం పడతారు. వీళ్ళకి రిలేషన్ అంటారు కానీ మనకి నవ్వుకుంట బలి జదరలు వాకిళ్ళు దాటుతుంటే అవ్వలాలో ఆలకించ తల్లులారా, రింగు మంటు కర్ర పిల్లి వాళ్ళ కట్టం ఊరికే అవ్వలాలో ఆలకించ తల్లులారా. ఆగమాగమైపాయిరి పరుగు పరుగున బలిజా దొరలను చేరని వచ్చిరి, పరుగున బలిజా దొరలను చేరని వచ్చిరి. కర్రె పిల్లి అడ్డంగొస్తే కాకూడనిదైతదంటరే కాసేపన్నా కూసోని కాలు బయట పెట్టుమంటరే. ఎంత చెప్పినా గాని ఇనరాయే బలిజ దొరలు అవ్వలాలో ఆలకించ తల్లులారా. ఆడోళ్ళను జరుపుకుంటాడు ముందుకే ఎవట్రి అవ్వలాలో ఆలకించ తల్లులారా. అపశకునాలు కాబట్టి ఈ మొండి మొగోళ్ళేమో చెప్తే ఇంటలే పోయిరి. ఏం జరుగుతాయేమోనే. అవునక్క, నాకు కూడా ఏమైతుందో ఏమో అని గుండెలు గుబేలమంటున్నాయి, కార్యాలు జల్లుమంటున్నాయి. ఏం చేసేది ఉందే అక్క, ఎన్నడిన్నారని ఇల్లు మన మాటలు. అయ్యో ఏమైతుందో ఏమో. సరే సరే పండి. తొవ్వలోన బలిజోళ్లకు కుమ్మరి కుండదు రాయే అవ్వలాలో ఆలకించ తల్లులారా. కొంచెం ముందుకు వంగన పాములోడు అడ్డమాయే అవ్వలాలో ఆలకించ తల్లులారా. అరే తమ్ముళ్ళారా, దూరం నుంచి చూస్తే తుమ్ములమనుకు సరిగా గాన్రాక ఏదేదో అనుకున్నాం గాని వీడిని చూస్తే బొచ్చెడు తనమున్నాడు అనిపిస్తాందిరా. జర పైలంగా మాట్లాడి పని ధనమంతా దుబ్బేయాలి. అవునన్నా, మాలెస్క ధనం ఉంది తానా. వస్తుండన్నా వస్తుండు. ఎన్ని సంచులు ఉన్నాయిరా, అంత ధనమే రా, మొత్తం ధనమే దూసుకోవచ్చు. దండాలయ్యా దండాలు. ఏంటి అయ్యా అంటాయి, నాది మీకు అయ్యా లెక్క కనపడుతున్నాయి? దండాలన్న దండాలు. చూ, నీకి నాది అన్న లెక్కనే కనపడుతున్నాయి. అరే రే, మా అన్నించుండ్రి జరా, మిమ్మల్ని ఎట్లా పిలుచుడో మాకు తెలియదు, మీరు ఎట్లా చెప్తే గట్లానే పిలుస్తాం. ఎట్లా పిలుమంటావు సేటు? గట్లడిగితే చెప్తాయి. నాది రాజ్యంలా కొత్తగా సుట్టీర్కం చేసుకోనికే బావగారు బాగున్నాయి బావగారు బాగున్నాయి అని అలుముకుంటాయి. గట్లయితేనే నీకి నాకి దోస్తి అయితే చేస్తానై. అయ్యో దానికేంది, గట్లనే బావగారు బాగున్నారా? బాగున్నాం గాని మీదే రాజ్యం గిటెటు పోతున్నారు సెటు. మాది రాజ్యం గిడికి సవ్వా మెడ దూరం ఉన్నాయి. మెరుగిరి పర్వతం దాటినాక శ్రీ పర్వతం పక్కన అంకుటాపూర్, కొంకుటాపూర్, వెంకటాపూర్, పెంకుటాపూర్, సాల్తి, ఎల్తి, గౌడి, వేడి, పగిడి, రగిడి, బంగారిపురి, సింగారిపురి పట్నం దగ్గరుంటది. మాది మాధాపురం. చాలా దూరమే. ఇంతకీ మీరు ఏం వ్యాపారం చేస్తారు? అరే మాది వ్యాపారం గీఫారం నై,
మాది ఖజానా మస్తుగున్నాయి, మాది గిట్లనే రాజ్యాలు తిరుగుతాయి, దేశాలు తిరుగుతాయి, పెద్ద పెద్ద జూదం పందాలు గాస్తాయి, ఇదంతా పందెంలా గెలిచినాయి. మాకూడా మస్తు ధనముంది, భూములున్నాయి, జాగాలున్నాయి. అగో అగో కనిపించే, అరే నిజం, మస్తు మస్తు దొరికినాయి మనకి మనకి దోస్తి. కాని ఈ జంతువులకి ఊళ్ళకెట్లా తీసుకొస్తాయి, పని మనుషులకి పిలుస్తాయి. అరే గాయింత దానికి పని మనుషులు ఎందుకు సే, మేము మోసుకొస్తాం మోసుకొస్తాం. మీరేం గాబరా పడుకుంటారు, పరి పరి పాండ్రి పాండ్రి పట్టుర్రి 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 అందుకోరా, కాండ్రా ఎత్తుకోండ్రి, ఎత్తండ్రి ఎత్తండ్రి పట్టుర్రి. చాలా బరువు ఉంది, పట్టుర్రి. అడుగాలకు ముసుగేసుకున్నరే అమ్మో బలిజోళ్ళు, అదనాల సంచులనెత్తుకున్నరే అన్నో ఆదరలు. ముఖాలకు ముసుగేసుకున్నరే అమ్మో బలిజోళ్ళు, అదనాల సంచులనెత్తుకున్నరే అన్నో ఆదరలు. అరే మోయరాని ఆ సంచులు మోస్తూ అమ్మో బలిజోళ్ళు, మొసపోసుకుంట బయలెల్ల వట్టిరే అన్నో ఆదరలు. మోయరాని ఆ సంచులు మోస్తూ అమ్మో బలిజోళ్ళు, మొసపోసుకుంట బయలెల్ల వట్టిరే అన్నో ఆదరలు. ఆగుండ్రి గిట్లా ఇట్లా పోతున్నాయి. అదే సేట్, మన ఇంటికే పోతున్నాం. అది మీ ఇంటికి రా, సత్రంలో ఉంటాయి. సరే సేటు, మరి ఈడ పెద్దమ్మ సత్రం ఉన్నది, గాడికి పోదామా? గాడికే పోని గాడికే పోని. పాండ్రా అగపడుతూ లేస్తూ అవస్థ పడుతూ పెద్దమ్మింటి దారి వట్టిరి, పెద్దమ్మింటి దారి వట్టిరి. అరే గుడిసె చేరుకొని ధనాల సంచులు పెద్దమ్మింట్లా వెట్ట వట్టిరి, పెద్దమ్మింట్లా వెట్ట వట్టిరి. అరే మోసి మోసి నడుములు పడిపోయే సల్ల జమటలే గక్క వట్టిరి, సల్ల జమటలే గక్క వట్టిరి. ముఖాల ముసుగు ఊసిపాయనే అమ్మో మాయమ్మ, బలిజోళ్ళ ముఖము పెద్దమ్మ చూసినే అమ్మో మాయమ్మ. అయ్యయ్యో ఏంది దొరా, మీరు గీ సంచులు మోసడేంది? ఏం లేదు పెద్దమ్మ, ఇయ్యాలకి పనోళ్ళు ఎవరు దొరకలేదు, ఈ సేటికి సాయం చేద్దామని మేమే మోసుకొచ్చినాం. అయ్యయ్యయ్యో ఎంత కట్టపడుకుంటొచ్చిండ్రు మీరు. అంతా తెలిసిన పెద్దమ్మ తల్లి వచ్చే నవ్వును ఆపుకోవట్టే, వచ్చే నవ్వును ఆపుకోవట్టే. అరే బలిజ దొరలతో మల్లన్న సామి పూటకిక్కడ ఉంటాని చెప్పే, పూటకిక్కడ ఉంటాని చెప్పే. అరే తెల్లారి పందాలు గద్దమని బలిజ వాళ్ళను వంపే మల్లు, బలిజ వాళ్ళను వంపే మల్లు. ఆ పూట పెద్దమ్మ ఇంట్లోనే అన్నో మల్లన్న, విశ్రాంతి చేరిన బలిజ దొరలకు వెంటనే ఒక దుర్బుద్ధి పుట్టే, వెంటనే ఒక దుర్బుద్ధి పుట్టే. ఆ రాత్రే మల్లన్న ధనమును దొంగిలించగా ఆశలు కలిగే, దొంగిలించగా ఆశలు కలిగే. ఏడుగు రేఖమై దొంగతనానికి ఉపాయమాలోచించుకున్నరే, ఉపాయమాలోచించుకున్నరే. అర్ధరాత్రి ముసుగులేసుకొని అన్నో బలిజోళ్ళు, ఆ పెద్దమ్మింటి దారి వట్టిరే అమ్మో దొరలు. సాటు మాటుగా ఎన్
వెనుకలకెళ్ళి పెద్దమ్మింట్లా అడుగు పెట్టిండ్రు అరే ధనము సంచులను ఒక్కొక్కటిగా ఏడుగురు బలిజలు ఎత్తుకున్నారు సప్పుడు చెయ్యక ఒకలెంటొగలు ఇంట్లకెళ్ళి బయటకు వస్తుండ్రు అరే బలిజోళ్లను ఓ గంట చూసేనే స్వామి మల్లయ్య వాళ్ళ భరతం పడతా నంటడు చూడే దేవుడు మల్లయ్య మా సెల్లును పందెంలో పెడతా ఆమెకి ఇట్లా గెలు అప్పుడు నోరు మూసుకొని పోతాం పిచ్చి బలిజలారా సెల్లెల్ని పందెంలో పెట్టి గెలుస్తామనుకుంటున్నాయి ఇంకా మీకు బుద్ధి రాలే పొండి పొండ్రి నీకు చేత కాదని చెప్పు వెళ్ళిపోతాం సరే సరే గాని నీది మాట ఎందుకు కాదనాలే రండ్రి 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 అరరే ఇంత జరిగినా కూడా పంతానికి గూసున్నా బలిజ దొరను చూసి జనులు ఈ సడించుకోబట్టిరి పెళ్ళని పందెంల పెట్టే అన్న గుణము కంట చూసి మీడాలా దేవి ఎంతో విలవిలాడేనమ్మా తట్టుకోక దేవిరో తల్లడిల్లి కుప్పగూలి అన్నగాని బెదరడే ఆ బలిజ దొర చూడు సరే మీది బలిజ మేడాలకి బదులు నాది మొత్తం ధనం నిధి దగ్గర గెలిచినై భూములు జాగలు మొత్తం మొత్తం పెడతాయి ఎవయ్యా సరన్నా నిన్ను ఓడించకపోతానా మళ్ళీ కట్లనే ఉన్నా పోండ్రీ పోండ్రీ అయ్యయ్యో బలిజలు అన్ని ఓడిపోయి కన్నీరు తీస్తున్నారా వాళ్ళ కర్మెందుకిట్లాయరా ఇక చెప్పినయినకుంట చెడిపోయి బుద్ధులు సెల్లెను ఎడబాసిరా వాళ్ళ సెల్లెను ఎడబాసిరా అయ్యయ్యో బలిజలు అన్ని ఓడిపోయి కన్నీరు తీస్తున్నారా వాళ్ళ కర్మెందుకిట్లాయరా ఇక చెప్పినయినకుంట చెడిపోయి బుద్ధులు సెల్లెను ఎడబాసిరా వాళ్ళ సెల్లెను ఎడబాసిరా మోసం చేసి ధనము పొందాలని దురుబుద్ధితోని పంద్యాలు ఆడిరి కట్టు బట్టలతోని కట్టుకున్నోళ్లతో కాని కష్టాలతో కలత చెందిరి మేడల్ల బతికిన బలిజోళ్ళు కారణ విపారాయరా మండటి ఎండల్ల గుండె సరివయ్యల రోధించబట్టిండురా అయ్యయ్యో బలిజలు అన్ని ఓడిపోయి కన్నీరు తీస్తున్నారా వాళ్ళ కర్మెందు తిట్లాయరా ఇక చెప్పిన ఇనకుంట చెడిపోయి బుద్ధులు సెల్లెను ఎడబాసిరా వాళ్ళ సెల్లెను ఎడబాసిరా అపశకునాలెన్ని ఎదురైనా గాని భార్యల మాటలు పెదసెవెన వెట్టిరి రారాజు నా లెక్క బతికిన దొరలు ఈ రోజు ఎరుగని గోసలు వడవట్రి ఏ పాప కర్మమ మాకి గతి అంటూ తల్లడిల్ల సాగిరమ్మా ఏ దిక్కులేని పక్షుల పోలే కూలబడిపోయిరమ్మా అయ్యయ్యో బలిజలు అన్ని ఓడిపోయి కన్నీరు తీస్తున్నారా వాళ్ళ కర్మెందు తిట్లాయరా ఇక చెప్పిన వినకుంట చెడిపోయి బుద్ధులు సెల్లెను ఎడబాసిరా వాళ్ళ సెల్లెను ఎడబాసిరా అరే ఓ ముచ్చటుంది రారా ఇగో నడుస్తు
అరే తమ్ముళ్ళారా, మనకి గతి చేసిన ఆ మల్లిగాన్ని ఇడిసి పెట్టొద్దురా. ఏమన్నా చేసి వాణ్ణి ఖతం చేస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. ఉండదురా, ఉండదు. ఇంకా పని చేద్దాం. వారు ఎట్లయినా పొద్దుగారా స్నానం చేయడానికి బాయిగాడికి వస్తారు కదా. అగో వాడు బావిలో దిగం కానీ అందరం వాణి మీద దుంపి పిడాతో చంపేద్దాం. పిడాతో చంపేద్దాం. అంతేరా, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా. మీరంతా రే పొద్దుగాల ఎట్లన్నా సంపేయాలా. అవిలో తొక్కేసి వాళ్ళు సంపేయాలా. ఇడిచిపెట్టే ముద్దనే లేదు, సంపేయాలా. ఇంత జరిగిన పంతమిడువరాయే ఆ బలిజోళ్ళ బుద్ధి మారదాయే. ఇంత జరిగిన పంతమిడువరాయే మల్లునంతం చెయ్యాలనుకుంటుండ్రే. ఎంత పగతో నీ రగిలిపోతుండ్రే. ఎంత పగతో నీ రగిలిపోతుండ్రే. మల్లునంతం చెయ్యాలనుకుంటుండ్రే. ఎంత పగతో నీ రగిలిపోతుండ్రే. కొంతసేపటికి అల్లంతా దూరం నుంచి అగు మల్లన్న రాకడ చూసినారే. కొంతసేపటికి అల్లంతా దూరం నుంచి అంత తెలిసినోడు అమలారా పురుషుడు మల్లు నవ్వుకుంటా బాయి దేర వస్తున్నాడే. అంత తెలిసినోడు అవతారా పురుషుడు మల్లు. చూడరా జాగ్రత్తగా దాక్కుర్రి, అందరం ఒకేసారి దుంకలాని మీద. ఏడ్చుటొక్కటే తక్కువ అయ్యనమ్మా.
ఎంత గోతినా గులగులా గదాయ మండు తెండకింత మంటలెక్కువాయే పండకేసి రాసుకున్న తగ్గదాయ మండు తెండకింత మంటలెక్కువాయే అయ్యో ఏమైందో అరే బాయిల దూసి సాయం అంటే ఇళ్ళనే పాడైందేమో ఎంత గులగలేసి పాడైంది అయ్యో పాపం ఇగో అక్కడ యాప చెట్టు కింద కొలుపుల మల్ల ముంది మందో మాకు అడుగుంది ఉరుకదలు పోతుంటే మాయలు గల్లోడు మల్లన్నాడు కొలుపుల మల్లమ్మై కూసున్నాడమ్మా వ్యాప చెట్టు కింద తిగాలి రాబోసి పూనకాలు పూతూ మల్లమ్ముండంగా బలిజదొరలే గురు మొత్తుకుంటచ్చిరే మల్లమ్మ 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 నీ కాలు మొక్కమంటు ఏడుగురన్న దమ్ములేడువ సాగినారే మల్లమ్మ నీ కాలు మొక్కమంటు మందు మాకో మాకియమంటరమ్మ మా మంటలన్నీ బాగుమంటరమ్మ మందు మాకో మాకియమంటరమ్మ తల్లే మా తల్లే శాంతి జమ్మ తల్లే సాంబాసు మా గోపుడు తగ్గించు తల్లే గోపుడంత పోయింది కదరా మల్లమ్మకు మహిమలున్నాయి పో ఆవు కొలుపుల మల్లమ్మ ఇక్కడ మా గురించి చెప్పరాదమ్మా మా బతుకంతా నాశనం అయిపోయింది అడవులలో పడ్డాం మా బతుకులు ఎప్పుడు మంచిగా అవుతాయో గా మల్లిగాని పీడు ఎప్పుడు విరగడవుతుందో జర చెప్పు ఓరి బలిజాదోరా ఒక్క మాట ఇనురా ఆడు మనిషి కాదు మైమలున్నోడురా అని సంగతి మీరు తెలుసుకోపోతీరి తోడబుట్టిన దాన్నే ఓడిపోయత్తిరి అని తోగెలు చూడు మీ తరము కాదు ఎల్లగొట్టుడు కూడా కల్లరావోదోరా కాళ్ళు పట్టుకుంటే కనికరించేటోడు లేకుంటే మీది లేకిడి బతికేరా ఒరే వాడు ఎవడనుకుంటాన్రా వాడు అగ్గిదేవుడు ఆకారపిండం కోర మీసాలోడు కోటి మాయలోడురా నాగులను వట్టినోడు నడుముకు గట్టినోడు శంకు వట్టినోడు శక్తి స్వరూపుడురా జగ్గు వట్టుకొని జగాలేలేటోడు గంట కట్టినోడు గండర గండడు గజ్జ కట్టినోడు ముజ్జగా తిరిగినోడురా బండారి తెచ్చినోడురా బహు ఏషాలేసేటోడురా పోయిపోయి ఆనితోని పెట్టుకుంటురా అని కొట్టబోతే దెబ్బలు మీకే చంపబోతే సావు మీకే అని కాళ్ళు మొక్కండురా కనికరిత్తడు మళ్ళీగానే కాలు పట్టుకుంటాం ఏదో సాయం చేద్దాం అనుకుంటే దాని గురించి కొల్లపూర్ రామాయణ మొదలెట్టాం మా ఇంజత్మానం పోగొట్టుకోమంటావా ఏం బాలిజోరణం ఎవరకు తలవంచాం అరే మాండ్రా ఏమే కోలుపుల మల్లమ్మ కాదు గిలుపుల మల్లమ్మ కాదు మాని వాళ్ళ ఎక్కడ అనుకున్నాయి మాని అరే చూడరమ్మ చూడరే బలిజోళ్ళ పంతం చూడరే అమ్మా చెప్పింది ఎనక తిడిపోయే వైనం కానరే అమ్మా అగో చూడరమ్మ చూడరే బలిజోళ్ళ పంతం చూడరే అమ్మా చెప్పింది ఎనక తిడిపోయే వైనం కానరే అమ్మా
ఇదిగో బరిజోళ్ళు ఏదురు భార్యల దోల్కొని కారణముల్లో కట్టెలు ఏరుదు చెట్టు గుట్టలు తిరుగుత ఉన్నారు కట్టెల మోపును గడుతున్నారమ్మా మరి కట్టెలు అమ్ముకొని బతుకురమంటూ బలిజ దొరలమ్మా మోపులు ఎత్తుకొని బయలెల్ల వట్టిరి కానరేయమ్మా కాయో పండో వాళ్ళు తినుకుంట కట్టెలు అమ్ముకొని కాలం గడుపంట కారణముల్లో దారి తప్పి పోనాడు కంచుబేరి పట్నమే చేరొచ్చిరమ్మా కంచుబేరి పట్నమే చేరొచ్చిరమ్మా అరే ఊళ్ళోని జనులు కల్లార చూసిరి చూడరే అమ్మా అరే గుస గుస పెట్టుకుంట నవ్వుతూ వట్టిరి కానరే అమ్మా పెళ్ళెను దూడంగా బలిజ దొరలు తల ఎత్తలేక కన్నీళ్లు పెడుతూ మల్లన్న స్వామి చెంతకు మలుసెట్టు అదో అన్నల గది చూసి గుండెలు చెరువాయేడాలు విలవిలనాడు విలపిస్తబట్టే బలిజ మేడాలు అయ్యా మల్లయ్య దారి తప్పిటొచ్చిన మమ్మల్ని మన్ని చూడ్రి ఈడ్చిపెడితే వెళ్ళిపోతాం మళ్ళీ ఈడి దిక్కు రామిషేటు స్వామి మీకు కావాల్సింది నేను నా కొరకే కదా ఇంత చేసింది ఇప్పుడు నేను మీ దానినే కదా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళినా మీ దాసిగా ఉండమన్నా ఉంటాను మా అన్నలను కనికరించండి స్వామి కనికరించండి వామ మాటాలిన్నడో భగవంతుడు మల్లయ్యా ప్రేమగా నవ్విండయో ఆ దేవుడు జంగమయ్యా మాటాలిన్నడో భగవంతుడు మల్లయ్యా ప్రేమగా నవ్విండయో ఆ దేవుడు జంగమయ్యా నీది కన్నీరు చూసి మాది మనసు కరిగింది నీది అన్నలు బుద్ధిగా ఉంటే ఈ రాజ్యం సిరి సంపదలు అన్ని మళ్ళా ఇచ్చేస్తాయి ఏమంటావు మల్లయ్యా చెప్పగానే బలిజోళ్ళ కళ్ళు మెరిసే మేడాలా దేవి ఎంతో సంతోష పడుతదమ్మా మేడాలా దేవి ఎంతో సంతోష పడుతదమ్మా బలిజోళ్ళను ఊరడించి భగవంతుడు మల్లు ఈ రాజ్యం సిరి సంపద ఇగ మీదేనంటడమ్మా ఈ రాజ్యం సిరి సంపద ఇగ మీదేనంటడమ్మా ఆహా సంబరా పడుతున్నారు ఆ బలిజ దొరలు చూడు ఉప్పొంగుతున్నారు ఏడుగురు బలిజ భామలు పడుతున్నారో ఆ బలిజ దొరలు చూడు పొంగుతున్నారో ఏడుగురు బలిజ పాములు మేడాలును దోలుకొని మల్లు దొరయిగా బయలెల్లే పెద్దమ్మ తల్లి ఇంటికి దారి వట్టి నాడమ్మా పెద్దమ్మ తల్లి ఇంటికి దారి వట్టి నాడమ్మా ఎదురు చూసే పెద్దమ్మకు ఎదురుగొచ్చే మల్లన్న మేడాలా దేవి నెంట పెట్టుకొని ఆ స్వామి మేడాలా దేవి నెంట పెట్టుకొని ఆహా ఇద్దరిని చూస్తున్నదో ఆ తల్లి పెద్దమ్మ ఈడు జోడంటున్నదో ఆ దేవి పెద్దమ్మ పెద్దమ్మ ఇక నాది వచ్చిన పని అయిపోయినాయి మేడాలమ్మకి నాకి కళ్యాణం చేసుకునే గడియల నిన్ను పిలుస్తాయి తప్పక రావాలి తప్పకుండా వస్తా నాది ఇప్పుడే వస్తాయి మేడాలమ్మ ఇడగుసం నేను జల్దిన వస్తాయి పెద్దమ్మా బయలం మంచిది పోయిరా బిడ్డ కూసమ్మా
మల్లుతో నీ ఎల్లిపోయిన సెల్లేను మరువలేక బలి జోల్ల బుద్ధులన్నీ మల్ల వంకర దిరిగెనన్నా మల్లు నంతం చేసైనా సెల్లెను దక్కించుకొనగా వాళ్ళు గూడి నారుదొరలు ఏడుగురు బలి జోళ్ళు మదురుకొని బయలెల్లిరే మల్లయ్యను అడ్డగించ అడ్డదారి దొక్కిరే మల్లయ్యను కడ తీర్చా అరరర కంద చూసే కందదూసెరా మల్లయ్య బలిజోళ్ళ కంద చూసెరా దేవుడు అబ్బో చిత్రాల చిన్నవాడురా మల్లయ్య సిరునవ్వు నవ్వబట్టెరా అబ్బబ్బా ఏ గుప్పిచ్చి గుర్రమెక్కెరా దేవుడు పగ్గాలు చేతబట్టెనా ఓయమ్మ శంకించినాడు చూడరా గుర్రాన్ని దుమ్ము లేపుకుంట పోతాడా దేవరాజు అగ్గ దూరంగలే చేటి దుమ్ము చూసినారా బలిజోళ్ళు చూడు పగ్గాలు తయారు పట్టుకున్నారా ఆ దొరలు చూడు తయారు కొనుడ్రాడు సరిగ్గా పెద్ద గై దగ్గరికి రాగానే ఇసురురా సరే 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 అబ్బా చెప్పోలే మల్లయ్యా అగ్గ చూడు తేలుకుంటారా బట్టెనే ఓయమ్మ తవ్వల్ల రెండు దిక్కులు పగ్గాలు పట్టుకొని చూస్తున్నరే బలిజోళ్ళు ఇక రాని వచ్చిండు చూడరా మల్లన్న పెద్ద కయ్య చేరచ్చరా అబ్బబ్బా గురి చూసి పగ్గాలు బలిజోళ్ళు గుప్పించి సిరింద్రా ఓయమ్మ అరే అబ్బబ్బ మాయదారి మల్లయ్య దూడే పగ్గాల కందకుంట మాయమైనాడే మాయమైనాడే మాయదారి మల్లయ్య దూడే పగ్గాల కందకుంట మాయమైనాడే మాయమైనాడే అరే నువ్వు నామడికి ఇంతలో మాయమే కదా అరే తుమ్ములో ఏర్పడలే గాని నా గురి తప్పుద్దా ఏంది తుమ్ములో అస్సలు పడలేదు అట్లా కాదురా నా సిరువు కాడ కట్టగడ కావులుందాం పదండ్రి వాడు పోయేది ఆనంగానే ఆడిని ఇయ్యాలి ఇడిసి పెట్టేది లేదు మంచి గుప్ప కట్టెలు అందుకొని పోదాం మాండ్రి పెద్దమ్మా ఇంకా మాది వెళ్ళి వస్తాయి పోయిరాండ్రు బిడ్డ మెడలమ్మా చల్లంగా ఉండుండ్రి బిడ్డలారా అరే అరే పంచా కళ్యాణి మీద మల్లన్న గోమేడాల దేవితోని మాయన్న కంచి వీర పట్నాన్ని ఓయమ్మ గోదాటుతున్నాడు చూడే మల్లన్న పంచా కళ్యాణి మీద మల్లన్న గోమేడాల దేవితోని మాయన్న కంచి వీర పట్నాన్ని ఓయమ్మ గోదాటుతున్నాడు చూడే మల్లన్న చూడు బలిజ దొరలు ఇగ నన్న బుద్ధి రాక మల్లన్న ఓయేటి తువ్వలల్ల నిలుసుండ్రు కుసుప కట్టెలందుకుని ఏడుగురు బ
బలిజొల్లు మల్లన్న సంగతేందో చూద్దామనుకుంటుండ్రు అరే పక్కతో నీ రగులుతుండ్రే బలిజొల్లు వాళ్ళు పండ్లు కొరుకుతున్నారే బోయమ్మ మల్లన్నను చంపందే బోయమ్మ ఇక మర్లేదే లేదంటరే బోయమ్మ తెలుసుకోవట్టే అక్కి దేవుడు చూడు ఏమి చెయ్యనే వట్టే అక్కి దేవుడు చూడు ఏమి చెయ్యనే వట్టే అరే టికెడంత బండారి గాలిలోన దల్లంగా సుత్తుండగానే గాలి దుమారం లేయవట్టే అరే అరే బైజోళ్ళ కండ్లల్లో బోయమ్మ తుమ్ము దూలి నిండవట్టే మాయమ్మ లప్పలప్ప మొత్తుకుంటా బలిజోళ్ళు కళ్ళు నడుచుకుంటా ఎగురుతుండ్రే బోయమ్మ రే కళ్ళు తెరిచి చూడంగా కనుమరుగైతుండె మళ్ళు అది చూసి బలిజొల్లు కట్టెలందుకునిరి వాళ్ళు మల్లన్న ఎంటబడి మల్లురు కాదలుగుతుంటే మేడాలమ్మ మల్లన్న మళ్ళీ చూడనే వట్టిరి అరే ఇట్లయితే కాదంటూ మల్లన్న ఇంత బండారి చేతవట్టి పోయన్న ఏడుగురు బలిజలపై మల్లన్న బండారి జల్లిండే మాయన్న అయ్యో అన్నలారా ఎట్లుండేటోళ్ళు ఎట్లయినారన్నా అయ్యో అయ్యో మా ఎన్నలారా ఏమి పాపం చేసుకుంటే నన్న ఇది ఏదేవు నీ శాపమన్నా అయ్యో మా ఎన్నలారా ఏమి పాపం చేసుకుంటే నన్న ఇది ఏదేవు నీ శాపమన్నా కన్న వాళ్ళు దూరమాయే కన్న వాళ్ళు దూరమాయే నా అన్నలు మిగతిట్లాయే నా బతుకేమో నరకమైపోయే అయ్యో మా ఎన్నలారా ఏమి పాపం చేసుకుంటే నన్న ఇది ఏదేవో నీ శాపమన్నా అయ్యో అన్నలా అడుగుద మాటలాడి మీరు పాపపు సొమ్ముతో బతికి ఎంతమంది ఉసురు తెలిగి మీరు ఇంత ఘోరమైతీరన్న స్వచ్ఛమైన బలిజ కులములో స్వచ్ఛమైన బలిజ కులములో మీరు మచ్చలై పుట్టినరన్న నన్ను పిచ్చిదాన్ని చేస్తారన్న అయ్యో మా ఎన్నలారా ఏమి పాపం చేసుకుంటే నన్న ఇది ఏదేవు నీ శాపమన్నా కోసం నన్ను ఇడిసే మీరు అడవుల పాలైనారు నన్ను మరి
పోయినందుకేనా నా రాత నడుమంత్రానిట్లాయే పేరు ఊరు ఎరుగ నూనెతో పెళ్లి చేసుకునే కర్మయే ఆడదాన్నై భరించలేకున్నాను. ఎంతైనా వాళ్ళు నా అన్నలే కదా, కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారు. వాళ్ళని విడవండి స్వామి. మేడాలమ్మ, నాకి ఏమన్నా నీది అన్నల మీద కోపమా ఏంది? మాటి మాటికి వెంట పడుతున్నాయి, అందుకే ఈ పని చేసినాయి. సరే, నీకీ బాధ వద్దు, నాతోని నీది కళ్యాణం చేసుకుంటానంటే నీది అన్నలు గిడిచి పెడతాయి. చెప్పు, ఏమంటావు? సరే స్వామి, ఏనాడు నా చేయి పట్టినావో నేను ఆనాడే నీ దాన్నైనా, దేనికైనా సరే అట్లా కానిండ్రి స్వామి. లేదు లేదు, నీకి మనసు నిండా నాతో నీ కళ్యాణం పసంద్ అయితేనే మనది గాంధర్వ వివాహం అవుతాయి, లేదంటే రాక్షస వివాహం అవుతాయి. నైతో చెప్పు, ఇష్టం ఉన్నాయి లేదు? స్వామి చెప్పిన కదా, ఇంక నా జీవితం నీతోనే అంటున్నా. అది ముచ్చట. సరే సరే. అన్నలారా, ఇక చాలు మీ పంతం. నేను మల్లయ్యకు మాటిచ్చిన ఆయన్ను పెళ్లి చేసుకుంటా. పెళ్లి పెద్దలై దీవించుండ్రి, లేదంటే నేను చచ్చినంత ఒట్టే. చెల్లె, నువ్వే అంత మాట అన్నాక మేమేం చేస్తాం? సరే కానివ్వండి. ఇప్పటికి వచ్చిందా బుద్ధి మీకు? పాండ్రి పాండ్రి, అరే తమ్మి, మన చెల్లె పెండ్ అవుతుంది కదా, మన ఆడాలందరినీ తోలుకురా పో. సరే పోయత్తా, తోలుకత్తా, జల్ది పో. గొల్ల అన్నల, మాది కళ్యాణంకి మీది మొత్తం సాయం కావాలి, ఏర్పాట్లు చెయ్యి. ఓ సరే సరే మల్లయ్య, మా దేవుని పేరు పెట్టుకున్నావు, నీకు గాయంత చేయమా, ఏర్పాట్లు చేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ
ఇక మేము ఎల్లి వస్తాయి. అన్నలారా, ఇంత జరిగినా మీకు బుద్ధి రాక నన్ను వెంబడిస్తున్నందుకు శిక్షగా మీరు మద్ది చెట్లుగా మారుదురుగాక. తోడబుట్టే తెలివయుండి మమ్మల్ని చెప్పిస్తావా?
నువ్వు కూడా జీవితాంతం అవధి పోరుతో చిత్రహింసలు పడుతూ కాక. అన్నలు నన్ను శపిస్తారా? ఇక్కడ కాళికాదేవి ఆలయం ఉన్నది, ఆ దేవిని దర్శించుకుని ఊరికి వెళ్ళిపో. సరే పా. అమ్మవారికి దర్శించుకొని పోదాం. దేవి బాధపడుతున్నావా? ఈ అన్నకారిని చేసుకొని ఏం సుఖపడతానని చింతిస్తున్నావా? నేను ఈ వేషాలు వేసింది నీ అన్నలకు బుద్ధి చెప్పాలని. నేనెవరో కాదు, నువ్వు కోరుకున్న శివాంశ పుత్రుణ్ణి మల్లయ్యని. చూడు స్వామి, మీరేనా? నన్ను క్షమించండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. బాధపడకు, ఇదంతా నా తండ్రి శివుడు ఆడించిన నాటకం.